Good morning everyone. Kartikeya IAS Academy brought you special winter offer with attractive discounts for UPSC Group 1 and Group 2, and the offer valids till November 13. In order to grab this offer, please contact 900002478. Hurry up, grab this offer right now. The notification for Executive Officers Grade 3 has released, that is AP Endowment Department jobs. Kartikeya IAS Academy provides you the complete course of Paper 2, that is Hindu Philosophy and Temple System. In order to enroll in this course in Kartikeya IAS Academy, please contact 900002478. And we are providing it for only 6,000 rupees. Yes. You heard it correctly. It is only for 6,000 rupees. Hurry up, grab this offer right now. Irosu current affairs lo manam chuse first topic vachesi. Deliveries of S-400 systems have begun. So Russian official. So S-400 defense systems anevi India ki already deliver ये प्रोसेस అనేది ఇనిషియేట్ అయ్యింది స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి రష్యన్ ఆఫీషియల్ అనేవారు డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే ప్రెసెంట్ ఈ న్యూస్ ఆర్టికల్ అనేది రావటం జరిగింది. ఓకేమా, సో ప్రెసెంట్ ఏంటంటే విత్ ఇన్ ఫ్యూ వీక్స్, సో డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా, సి హియర్, సో డిసెంబర్ ఫస్ట్ వీక్ కి మనకి జనరల్ గా టూ ఇంపార్టెంట్ మీటింగ్స్ అనేవి జరగబోతున్నాయి. ఓకే, టూ ఇంపార్టెంట్ మీటింగ్స్. సో ఫస్ట్ వన్ ఈస్ విత్ యుఎస్ అండ్ సెకండ్ వన్ ఈస్ విత్ రష్యా. సో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ తో ఏంటంటే మనకి ఆల్రెడీ యాన్యువల్ సమ్మిట్ అండ్ మోర్ ఓవర్ ఇనాగ్రల్ ఫర్ 2+2 మినిస్టరియల్ డైలాగ్, సో ఈ రెండుకి సంబంధించిన మీటింగ్స్ జరగబోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ యుఎస్ తో కూడా ఏంటంటే మనకి ఆల్రెడీ ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అనేది సమ్మిట్ అనేది ఉంది, ఐ మీన్ మీటింగ్ అనేది ఉంది. సో ఈ కాంటెక్స్ ఏంటంటే ఈ టైంలో ఈ S-400 సిస్టమ్స్ అనేది డెలివర్ అవుతున్నాయి. సో దీనివల్ల రిపర్కేషన్స్ ఏంటి, ఇంప్లికేషన్స్ ఏంటి ఇండియాకి? ఓకే, సో ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగొచ్చు, మేడం S-400 డిఫెన్స్ సిస్టమ్ మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఓకే, సో దానివల్ల యుఎస్ తో ఎందుకు మేడం లింకప్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అడగొచ్చు, అవునా కదా. సో ఇట్ నథింగ్ బట్ ద ట్రేడ్ రిలేషన్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టు స్ట్రెంగ్థన్ అవర్ డిఫెన్స్ సిస్టమ్ కదా. సో జనరల్ గా మనం ఏదైనా డిఫెన్స్ సిస్టమ్స్ కి సంబంధించి ప్రొక్యూర్ చేసుకుంటాం, అందులో ఇక్కడ యుఎస్ అనేది ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, దీంతో కలిపి ఎందుకు చెప్తున్నారు, యుఎస్ రోల్ ఏంటి ఇందులో అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు, అవునా కదా. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యుఎస్ రోల్. సి హియర్, యుఎస్ కి ఒక ప్రత్యేకమైన యాక్ట్ అనేది ఉంది, దట్ ఒక సారీ మా ఒక స్పెషల్ యాక్ట్ ఉంది, దట్ యాక్ట్ ఈస్ నథింగ్ బట్ కాట్సా. ఓకే, కౌంటరింగ్, సి హియర్, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే జనరల్ గా అమెరికాకి ఎవరైతే రైవల్రీస్ ఉన్నారో, ఓకే, ఎవరైతే ఎనిమీస్ ఉన్నారో, రైవల్రీస్ ఉన్నారో, వాళ్ళతో ఎటువంటి ట్రేడ్ రిలేషన్స్ అనేవి పెట్టుకుంటే, సో ఆ ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకున్న కంట్రీస్ మీద మేము శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తాము అని అనౌన్స్ చేయడమే ఈ యాక్ట్. ఓకేమా, కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. ఓకే, సో ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే మనం ఇక్కడ యుఎస్ తో అనేది మనం ఇక్కడ లింకప్ చేయడం జరిగింది. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు రష్యా దగ్గర నుంచి మనం S-400 డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి డెలివర్ చేసుకుంటున్నాం. సో మన ఆల్రెడీ తెలుసు, ఓకే, అమెరికాకి 3 మేజర్ రైవల్రీస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈస్ రష్యా, సెకండ్ వన్ ఈస్ ఇరాన్, థర్డ్ వన్ ఈస్ నార్త్ కొరియా, అవునా కదా. సో ఈ 3 మేజర్ రైవల్రీస్ అనేవి అమెరికాకు ఉన్నాయి. సో అందులో ఇంపార్టెంట్ రైవల్రీ అయిన రష్యాతో ఇప్పుడు ఏంటంటే మనం ట్రేడ్ రిలేషన్స్ అనేవి మనం స్ట్రెంగ్థన్ చేసుకుంటున్నాం. మోర్ ఓవర్ ఈ రష్యా నుంచి ఏంటంటే మనం ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి మనం ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాం. సో అమెరికా చూస్తూ ఉంటుందా, లేదు. సో మీరు ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ప్రొక్యూర్ చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అమెరికా ఏంటంటే ఆల్రెడీ వార్న్ చేయడం అయితే జరిగింది ఇండియాని. ఓకే, బట్ ఈవెన్ దో వార్న్ చేసినప్పటికీ కూడా ఇండియా ఏంటంటే ప్రొక్యూర్ చేసుకుంటుంది ప్రెసెంట్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ వార్న్ చేసినా సరే ఏంటంటే ఇండియా చాలా బోల్డ్ గా డెసిషన్ తీసుకుందా, సో అమెరికా చెప్పినట్టు వినే ఇప్పటి వరకు ఇండియా ఏంటంటే, సో దాని యొక్క స్టాండ్ అనేది చేంజ్ ఏమైనా చేసిందా, ఆటోమేటిక్ ఏంటంటే తన నేషనల్ ఇంట్రెస్ట్ ని మైండ్ లో పెట్టుకుని ఇండియా మూవ్ అవుతుందా, ఫస్ట్ థింగ్, అవునా కదా. మోర్ ఓవర్ అమెరికాతో ఏదైనా కాంప్రమైజ్ వచ్చి ఈ రష్యాతో రిలేషన్స్ అనేవి స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి అమెరికా దగ్గర ఏదైనా కాంప్రమైజ్ అనేది తీసుకుందా, సో అది ఇప్పుడు ఆ టూ కాంటెక్స్ట్ లో మనం ప్రెసెంట్ ఈ ఆర్టికల్ ని చూద్దాం. ఓకే, సో ఆర్ టూ మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ముందు ఫస్ట్ మనకు అసలు
మెయిన్ కాంటెక్స్ట్ ఏంటంటే అసలు ఇండియా ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ని ఎందుకు ప్రొక్యూర్ చేసుకోవాలి, అది కదా. సరే, ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత రిపర్కేషన్స్ ఇంప్లికేషన్స్ ఎవరితో మెయింటైన్ చేయాలి, ఎవరితో మెయింటైన్ చేయకూడదు, రష్యా ఇంపార్టెంటా యుఎస్ ఇంపార్టెంటా, అది సెకండరీ. అసలు ఫస్ట్ ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, అది కదా ఫస్ట్. సో ఫస్ట్ అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం చూడండి. సో జనరల్ గా ఒక కంట్రీకి దాని యొక్క ల్యాండ్ టెరిటరీ ఆర్ సీ టెరిటరీ ఆర్ ఎయిర్ టెరిటరీ అనేది జనరల్ గా చాలా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ సిస్టమ్ అంటే దాని యొక్క ల్యాండ్ ని కాపాడుకోవడమే కాదు, దాని యొక్క సీ టెరిటరీస్ అండ్ మోర్ ఓవర్ దాని యొక్క ఎయిర్ టెరిటరీస్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి ఆల్రెడీ మనం డిజైన్ చేస్తాం కదా, సో బౌండరీస్ అనేవి డ్రా చేస్తాం కదా. సో దాని ప్రకారం ఏంటంటే ఇండియా తన యొక్క ల్యాండ్ టెరిటరీ, సీ టెరిటరీ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎయిర్ కి సంబంధించిన, ఎయిర్ స్పేస్ కి సంబంధించింది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక తన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక డిఫెన్స్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అవునా కదా. సో ప్రెసెంట్ ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ని అది ప్రొక్యూర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఎయిర్ స్పేస్. దాని యొక్క ఎయిర్ స్పేస్ ఏంటంటే అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రెసెంట్ ఈ యొక్క S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ని ప్రొక్యూర్ చేసుకుంటుంది ఇండియా. ఎవరి దగ్గర నుంచి? రష్యా దగ్గర నుంచి. ఓకే, సో దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఎందుకు ఈ S-400 అనేది ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెంట్? సో ఈవెన్ దో ఇది ప్రొక్యూర్ చేసుకున్నా మేము శాంక్షన్స్ విధిస్తామని అమెరికా ఏంటంటే వార్న్ చేస్తున్నా, దానికి ఎదురు వెళ్ళి సో దీన్ని ప్రొక్యూర్ అనేది చేసుకుంటుంది. సో అంత ఇంపార్టెంట్ S-400 ఇండియాకి, ఎందుకు దాని స్పెషల్ ఫీచర్స్ ఏంటున్నాయి అనేది ఒకసారి మనం చూసేద్దాం. సీ హియర్, ఇట్ ఈస్ ఏ లాంగ్ రేంజ్ బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. చాలా ఎక్కువ రేంజ్ ని కవర్ చేస్తుందంట, అంటే చాలా ఎక్కువ స్పేస్ ని కవర్ చేస్తుంది అని అర్థం. లాంగ్ రేంజ్ అంటే చాలా ఎక్కువ స్పేస్ ని కవర్ చేస్తుంది. ఎంతవరకు అంటే 600 కిలోమీటర్స్, ఒక 600 కిలోమీటర్స్ రేంజ్ వరకు కవర్ చేస్తుంది. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు కదమ్మ మనకి చైనా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇక్కడ కదా. సో ఇండియాకి చైనాకి మధ్య ఈ బౌండరీలో సో ఈ S-400 ని మనం ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మిసైల్ సిస్టమ్, సర్ఫేస్ టు ఎయిర్. సో ఆల్రెడీ మీకు మిసైల్స్ అంటే ఏంటి, ఎనీ టైప్స్ ఆఫ్ మిసైల్స్, సో ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీకు కవర్ అవుతుంది, అవునా కదమ్మా. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ డిఫరెంట్ టైప్స్ అనేది ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు, సో వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో నేను ఏంటంటే ప్రెసెంట్ కాంటెక్స్ట్ వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇట్ ఈస్ ద సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకే, సో సింపుల్ గా చెప్పేస్తాను చూడండి, జస్ట్ మరీ తెలియలేని బేసిక్స్ లేని వాళ్ళు చూస్తూ ఉంటారు కదా వీడియో. సో మిసైల్, అంటే ఏంటంటే జనరల్ గా ఇట్ వర్క్స్ లైక్, మీకు సింపుల్ గా రాకెట్ ఉంది కదా, సో రాకెట్ మైండ్ లో పెట్టుకోండి. జనరల్ గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్, ఇది టార్గెట్, ఇక్కడ ఈ టార్గెట్ ని మనం డిస్ట్రాయ్ చేయాలి. ఓకే, ఇక్కడ టార్గెట్ ని మనం డిస్ట్రాయ్ చేయాలి. సో జనరల్గా ఏంటి, ఒకప్పుడు కదా ఏంటి డైరెక్ట్ గా వెళ్ళి ఆర్మ్ ఫోర్సెస్ డైరెక్ట్ గా ఫిజికల్ గా వెళ్ళి చేయడం. సో ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయిపోయింది, అవునా కదా. సో మనం ఇక్కడ పోస్ట్ ఇంట్లో కూర్చొని ఏంటంటే అక్కడ టార్గెట్ ని మనం డిస్ట్రాయ్ చేయవచ్చు, అవునా కదా. సో అలా డిస్ట్రాయ్ చేసే దాంట్లో ప్రెసెంట్ ఈ మిజైల్స్ అనేవి చాలా ఎక్కువగా కీ రోల్ అనేది ప్లే చేస్తున్నాయి. సో ఇవి ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే వాళ్ళు హోస్ట్ చేస్తున్నారో అక్కడ నుంచి ఏంటంటే ఈ మిజైల్స్ అనేవి వాళ్ళు పంపిస్తారనమాట. ఓకే, సో ఈ మిజైల్స్ లైక్ సేమ్ ఓవర్ లైక్ రాకెట్స్ లాగే ఉంటాయమ్మా. ఓకే, సో ఏంటంటే పంపిస్తారు. సో పంపించిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి ఏంటంటే ఈ నావిగేషన్ కి సంబంధించి రాడార్ టెక్నాలజీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇన్బిల్ట్ అనే ఉంటుంది. ఓకే, సో అది కంప్లీట్ గా ఏంటంటే ఒకసారి ఇక్కడ నుంచి ఏంటంటే అది హోస్ట్ చేసిన తర్వాత, ఐ మీన్ సో దానికి ఇనిషియేషన్ ఇచ్చిన తర్వాత అది ఏ టార్గెట్ ని అయితే ఫిక్స్ చేశారో అక్కడ ఆ టార్గెట్ కు వెళ్ళి డైరెక్ట్ గా హిట్ అవి సో ఆ టార్గెట్ ని డిస్ట్రాయ్ అనేది చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మిసైల్. సో ఇందులో ఏంటంటే మనకి సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ అని చెప్పేసి ఉంటాయి. సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ అంటే సో మనం మిసైల్ ని ఎయిర్ నుంచే మనం ఇనిషియేట్ చేస్తాం అండ్ టార్గెట్ ఎయిర్ లో ఉంటుంది అనమాట. టార్గెట్ ఎయిర్ లో ఉంటుంది. ఓకే, సర్ఫేస్ టు ఎయిర్ అంటే సో మనం సర్ఫేస్ నుంచి ఇనిషియేట్ చేస్తాం, టార్గెట్ అనేది ఎయిర్ లో ఉంటుంది. లేకపోతే ఎయిర్ నుంచి మనము ఇనిషియేట్ చేస్తే సర్ఫేస్ లో ఏంటంటే టార్గెట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ మచ్ డీప్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఇదేంటంటే ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకేమా, ఒక చాలా లేమ్యాన్ గా ఒక బేసిక్ ఎవరికి అసలు ఫౌండేషన్ లేని వాళ్ళకి ఏంటంటే చెప్పడానికి చాలా లేమ్యాన్ గా టాపిక్ అనేది, జస్ట్ మిసైల్ అంటే ఏంటి ఒక టాపిక్ జస్ట్ లేమ్యాన్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇండియాకి చైనాకి మధ్య బోర్డర్ లో ఏంటంటే S-400 ని కానీ మనం ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ వరకు ఏంటంటే ఇది కవర్ చేస్తుంది. కవర్ చేయడం అంటే ఏంటి, ఏం చేస్తుంది మేడం కవర్ చేయడం అంటే? ఓకే, డిటెక్ట్ చేస్తుంది. ఏంటి డిటెక్ట్ చేస్తుంది?
ఇక్కడ ఈ 600 కిలోమీటర్స్, సో ఇండియాకి చైనాకి బోర్డర్ ఏంటంటే 600 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఏంటంటే అక్కడ నుంచి ఎయిర్ లో ఏ యొక్క ఏరోప్లేన్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఏదైనా అక్కడి నుంచి అనేది ఎగిరిందో, సో అది ఎక్కడి నుంచి ఎగురుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఓకే అది ఇండియన్ యొక్క టెరిటోరీలోకి ఎంటర్ అవుతుందా, సో అది ఎంటర్ అవడానికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా, సో ఇల్లీగల్ గా ఎంటర్ అవుతుందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే అది ట్రాక్ చేసేస్తుంది. ఏంటమ్మా ట్రాక్ చేసేస్తుంది? ఓకే చూడండి, మళ్ళీ చెప్తాను నేను సింపుల్ గా చెప్పడానికి, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే అలాగా నేను చెప్తాను. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి చైనాకి లేకపోతే ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఏంటంటే ఈ బోర్డర్ ఏరియాస్ లో జనరల్ గా వీటిని ఎస్టాబ్లిష్ చేసాము అంటే, సో ఏంటి ఫస్ట్ ఇది ట్రాక్ చేస్తుంది. ఏంటి ట్రాక్ చేస్తుంది? అవతల కంట్రీ వైడ్ రేంజ్ కదా 600 కిలోమీటర్స్ వరకు, ఏంటంటే అంటే ఆ 600 కిలోమీటర్స్ పరిధిలో సో ఏ ఏరోప్లేన్ ఏ ఎయిర్ క్రాఫ్ట్ ఏ మిజైల్స్ అనేవి ఏదైనా ఓకే ఎయిర్ లో ఏంటంటే ఏం జరిగినా సరే ఓకే మనకి ఏదైనా థ్రెట్ ఉంది అని చెప్పేసి అంటే ఇది డిటెక్ట్ చేసేస్తుంది. ఏదైనా అది ఏరోప్లేన్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి? యుద్ధ విమానాలు అంటారు కదా, అవునా కదా. సో మిజైల్స్ కావచ్చు. సో ఈ 600 కిలోమీటర్స్ రేంజ్ లో ఏంటంటే ఏది కనిపించినా ఓకే దాన్ని ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ట్రాక్ చేస్తుంది. వెళ్ళి డైరెక్ట్ గా డిస్ట్రాయ్ చేసేది ఫస్ట్ ట్రాక్ చేస్తుంది. అది ఇల్లీగల్ గా వస్తుందా లీగల్ ఉందా, సో దానికి ఏమైనా పర్మిషన్స్ అనేవి ఉన్నాయా లేదా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ చెక్ చేసుకుంటుంది, ట్రాక్ చేస్తుంది. సో దాన్ని ట్రాక్ చేస్తూ అంటే దానికి ఏమైనా ఫస్ట్ ఏంటంటే ఒక అనుమానాస్పద స్థితిలో ఏంటంటే అది ఉంది అని చెప్పేసి అంటే, సో లేదు ఇది మనకి చాలా డిస్ట్రాయ్ చేయడానికి దీన్ని లాంచ్ చేశారని విషయం కానీ ఇండియాకి అర్థమైతే, ES-400 కి అర్థమైతే దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజ్ చేయడం అంటే ఏంటి? సో ఆ మిజైల్ అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిజైల్ లాంచ్ చేశారు చైనా వాళ్ళు ఇండియా మీదకి, సో ఫస్ట్ ఏంటంటే ట్రాక్ చేస్తుంది అనమాట. అది ఏంటనేది ఫస్ట్ ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు ఏంటి దీన్ని డిస్ట్రాయ్ చేయలేదు, ఇండియా టెరిటరీ మీద డిస్ట్రాయ్ చేయడానికి మిజైల్ ని లాంచ్ చేశారు చైనా వాళ్ళు. సో ఏం చేయాలి ఫస్ట్? తర్వాత ఫస్ట్ ట్రాక్ అది వచ్చిందని మనం తెలుసుకోవాలి కదా, లాంచ్ చేశారని మనం తెలుసుకోవాలి, మన ఏ టెరిటరీలో అది ఉందని చెప్పేసి ఫస్ట్ మనం ట్రాక్ చేయగలగాలి, అవునా కదా. ట్రాక్ చేసిన తర్వాత ఏంటి, ఓకే ఇది మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చిందని దాన్ని న్యూట్రలైజ్ అంటే ఏంటి, దాన్ని ఏం చేసేస్తారు, డిస్ట్రాయ్ చేసేస్తారు. ఓకే తిప్పి కొడతారు అనమాట, ఆ మిజైల్ ని తిప్పి కొడతారు, డిస్ట్రాయ్ చేస్తారు అనమాట. ఎలా డిస్ట్రాయ్ చేస్తారు? సో ఆల్రెడీ S-400 ఇక్కడ ఆల్రెడీ ఇది మిజైల్ సిస్టమే కదా, ఈ మిజైల్ సిస్టమ్ వెళ్ళి సో దాన్ని తిప్పి కొడుతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఎయిర్ స్పేస్ ని కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇండియా రష్యా నుంచి ప్రొక్యూర్ చేసుకుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ప్రెజెంట్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎందుకంటే దీంట్లో ట్రాకింగ్ ఉంది అండ్ మోర్ ఓవర్ న్యూట్రలైజింగ్ కూడా ఉంది. దట్టు దీని ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ, 30 కిలోమీటర్స్ హైట్ రేంజ్ లో ఉన్నంత వరకు కూడా అది ట్రాక్ చేయడం జరుగుతుంది. ఓకే సో మీకు ఆల్రెడీ 2 టైప్స్ ఉంటాయి జనరల్ గా, బ్యాలిస్టిక్ అనే క్రూజీ మిజైల్స్ అండ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అని. జనరల్ గా బ్యాలిస్టిక్ మిజైల్స్ ఏంటంటే చాలా హై రేంజ్ కి వెళ్తాయి అనమాట, అండ్ ఈ క్రూజ్ ఏంటంటే చాలా తక్కువ ఆల్టిట్యూడ్ కి వెళ్తాయి. ఇవి జనరల్ గా క్రూజీ, ఇవి జనరల్ గా బ్యాలిస్టిక్. ఓకే సో జనరల్ గా ఇక్కడ రాడార్ అనేది ఎలా సెన్సర్ చేస్తుంది అంటే సెన్సర్ చేస్తుంది అనమాట ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఓకే సో సీ హియర్, ఇవి సెన్స్ చేసేటప్పుడు ఇలా చూడండి. సో ఇది రాడార్ అనుకుందాం. ఓకే ఇది సెన్స్ చేసేటప్పుడు ఇలా చూసేటప్పుడు ఆల్రెడీ ఈ క్రూజ్ ఏంటి తక్కువ ఆల్టిట్యూడ్ ఉండడం వల్ల ఆల్రెడీ చాలా వరకు ఇండియన్ రీజియన్ లో అది ఏంటంటే ఆటోమేటిక్ గా డిటెక్ట్ అవడం చాలా లేట్ గా అవుతుంది, ఎందుకంటే చాలా ట్రావెల్ ఎందుకంటే తక్కువ ఆల్టిట్యూడ్ ఉంది, అవునా కదా. దీనికి సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఉంటాయి, తక్కువ ఆల్టిట్యూడ్, ఇంకా చాలా తక్కువ ఆల్టిట్యూడ్ లో మాత్రమే ఇది వెళ్ళడం వల్ల డిటెక్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. చూడండి ఆల్రెడీ ఇంత పార్ట్ అనేది ట్రావెల్ అయిపోయింది, అవునా కదా. సో డిటెక్ట్ చేసే ఫీచర్ అనేది కొంచెం తగ్గిపోతుంది. వేరే బ్యాలిస్టిక్ అనుకోండి చాలా హై ఆల్టిట్యూడ్ ఉంటుంది, సో హై ఆల్టిట్యూడ్ వెళ్ళడం వల్ల చాలా ఎర్లీ స్టేజెస్ లోనే, చూడండి ఎర్లీ స్టేజెస్ లోనే మనం దాన్ని డిటెక్ట్ చేసే ప్రాసెస్ అనేది ఉంటుంది, అవునా కదా. ఈజీగా డిటెక్ట్ చేసేయగలం. సో ఇదేంటి క్రూసీ అనేది ఏంటి, లేట్ ఆ మిజైల్స్ ఏంటంటే ఫాస్ట్ గా డిటెక్ట్ చేయలేము, ఎందుకంటే అవి లో ఆల్టిట్యూడ్స్ లో వాటిని లాంచ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఈ టెక్నాలజీ ఏంటంటే ఈ రాడార్ టెక్నాలజీ లో ఆల్టిట్యూడ్స్ ఉన్నవి ఏంటంటే, చూడండి ఇక్కడ మీకు సింపుల్ గా అర్థం కావడానికి ఇలా పెట్టారు, లో ఆల్టిట్యూడ్స్ లో ఉండేవి ఫాస్ట్ గా డిటెక్ట్ చేయలేవు. మోర్ ఓవర్ ఈ బ్యాలిస్టిక్స్ అనేవి ఏంటి, బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేవి హై ఆల్టిట్యూడ్స్ లో లాంచ్ చేస్తారు. సో దానివల్ల హై ఆల్టిట్యూడ్స్ అవ్వడం వల్ల చాలా ఎర్లీ స్టేజెస్ లోనే వాటిని డిటెక్ట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకేమా? సో హియర్, సో ఇప్పుడు ఏంటి, సో ఈ విధంగా అది క్రూజీ అండ్ మోర్ ఓవర్ బ్యాలిస్టిక్ ని ఫాస్ట్ గా డిటెక్ట్ చేసేస్తారు. ఈ క్రూజీ మిజైల్స్ ని కూడా ఈజీగా డిటెక్ట్ చేసే టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఈ S-400 మిజైల్ సిస్టమ్ లో ఉంది. ఓకేనా? సి హియర్. సో జనరల్ గా ఏంటి ఈ ఎయిర్ స్పేస్ లో మనకి చాలా
థ్రెట్స్ అనేవి వస్తాయి. ఏంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి యుద్ధ విమానాలు. సో స్పేస్ లో యుద్ధ విమానం మనకు తెలియకుండా వస్తే మిజైల్స్ క్షిపణులు అంటారు. మిజైల్స్ ఇప్పుడు చెప్పాను కదా, సో ఇక్కడ కూర్చొని ఏంటంటే టార్గెట్ ని మనం డిస్ట్రాయ్ చేయవచ్చు, అవునా కదా. అన్మాన్డ్ వెహికల్స్ అంటే ఎవరు ఉండరు, ఓకే ఎవరు ఉండరు అందులోనే, ఓకే. కానీ ఎంటీ వెహికల్ వచ్చి డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది, ఓకే. సో సీ హియర్, సో ఇలాగ చాలా థ్రెడ్స్ అనేవి ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని కూడా. సో ఈ S-400 మిసైల్స్, ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేది కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాక్ చేసేది, న్యూట్రలైజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్బిల్ట్ అనేది ఉంది. సో అందుకని చెప్పేసి ఇండియాకి ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎలాగైనా ప్రొక్యూర్ చేయాలి. ఎందుకంటే ఇండియాకి టూ మేజర్ ఎమర్జింగ్ ఎనిమీస్ ఉన్నాయి. ఒకటేంటి పాకిస్తాన్ ఫస్ట్ నుంచి ఉన్నదే, ఓకే. సో ఇంకొకటి ఈ మధ్య చైనా, అవునా కదా. సో ఈ టూ అందులోనే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన డెవలప్మెంట్స్ వల్ల ఏంటంటే రే ఫ్యూచర్ లో ఇండియాకి థ్రెడ్స్ అనేవి చాలా చాలా పెరిగిపోతాయి, అవునా కదా. సో ఏంటంటే ఇన్ని ఎనిమీ కంట్రీస్ మధ్యలో ఏంటంటే ఒక శాండ్విచ్ లాగా ఉండిపోయింది ఇండియా అనేది. సో ఇలాంటి టైంలో ఇండియాకి డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా స్ట్రెంగ్థన్ చేసుకోవాలి, అది త్రీ ఏరియాస్ లో కూడా, అవునా కదా. అది ఎయిర్ లో అవ్వచ్చు, ల్యాండ్ లో అవ్వచ్చు, సీ లో అవ్వచ్చు. సో త్రీ పారామీటర్స్ లో కూడా ఇండియాకి డిఫెన్స్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్థన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, అవునా కదా. సో అందుకేంటంటే మేజర్ గా మిలిటరీకి సంబంధించిన అలైన్మెంట్స్ చేయడం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్ట్రెంగ్థన్ చేసుకోవడం, ఎక్కువగా ట్రీటీస్ ఏంటంటే వీటికి సంబంధించి చేయడానికి ఇండియా ఏంటంటే దాని యొక్క డిఫెన్స్ సిస్టమ్ ని స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి ఉన్న స్ట్రాటజీనే, ఓకే అమ్మా సిహియా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది 30 kilometers అయితే తక్కువ, ఎప్పుడైతే అది తక్కువ హైట్ లో అనేది మనం రేంజ్ ని డిటెక్ట్ చేయగలదో సో ఈజీగా ఎర్లీ స్టేజెస్ లో మనం డిటెక్ట్ చేసేయగలం, అవునా కదా. సో మనం ఏంట ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లేట్ స్టేజ్ లో డిటెక్ట్ చేయడం వల్ల వెంటనే దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవడానికి మనకి లేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ బ్యాలిస్టిక్ మిసైల్ లో ప్రాబ్లం ఏంటి, సీ హియర్, ఇక్కడ ఎర్లీ స్టేజ్ లో ఇక్కడ ఈ పాయింట్ దగ్గరే మనం డిటెక్ట్ చేసేయడం వల్ల సో అది ఇంకా ఫైనల్ గా అది టార్గెట్ ని రీచ్ అయ్యేలోపు మనకి చాలా టైం ఉంటుంది. సో దానివల్ల మన యాక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా తీసుకునే స్కోప్ ఉంటుంది. బట్ హియర్ మనం డిటెక్ట్ చేయడం లేట్ అయిపోతుంది. డిటెక్ట్ చేయడం ఎప్పుడైతే లేట్ అయిపోతుందో మనం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి లేట్ అయిపోతుంది, అవునా కదా. ఎప్పుడైతే యాక్షన్ లేట్ అయిపోతుందో పర్ఫెక్షన్ ఎఫిషియన్సీ పోతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇమీడియట్ యాక్షన్ కూడా మనం తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉండవు, అవునా కదా. సో లాస్ట్ టైం స్పాన్ లో మనం డిటెక్ట్ చేయడం వల్ల కూడా యూజ్ ఉండదు, ఎందుకంటే ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ మనకి ప్రాబ్లం అవుతుంది కదా. అదే ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేస్తే యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఇమీడియట్ గా తీసుకోవడానికి అవుతుంది, అవునా కదా. సో ఏంటంటే దీనికి అడ్వాన్స్డ్ గా ఈ క్రూజ్ ఏంటంటే జనరల్ గా ఏంటంటే లో ఆల్టిట్యూడ్స్ లో లాంచ్ చేసేస్తారు, అవునా కదా. సో అది దాని ఇంపార్టెన్స్ ఏంటంటే గ్రేటర్ ఆల్టిట్యూడ్స్ లో లాంచ్ చేయడం వల్ల ఎర్లీగా డిటెక్ట్ అయిపోతే సో దానివల్ల ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇమీడియట్ తీసేసుకోగలరు. బట్ లో ఆల్టిట్యూడ్స్ లో చేయడం వల్ల లేటర్ చాలా లేట్ గా డిటెక్ట్ అవుతే సో దానివల్ల ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి టైం అనేది ఉండదు, ఓకేనమ్మా. సో అది హైట్ కి ఉన్న ఇంపార్టెన్స్ అది. ఇది 30 kilometers హైట్ వరకు అంటే అంత లో ఆల్టిట్యూడ్ హైట్ కూడా ఇది డిటెక్ట్ చేయగలదు అండ్ అవునా కదా. అంటే ఇప్పుడు ఈ క్రూజీ మిసైల్స్ ఉన్నాయో సో వీటిని కూడా అది డిటెక్ట్ చేయగలిగే స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ మోర్ ఓవర్ 300 objects ని అంటే ఒక్కసారి 300 objects అంటే ఒక్కసారిగా 300 objects వచ్చేసినా సరే 300 objects వరకు కూడా అది ట్రాక్ చేయగలదు, ఓకే. 300 objects ని కూడా అది ట్రాక్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది, అవునా కదా. అండ్ ఒకవేళ 300 objects లో ఏంటంటే అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్ చేయడానికి వచ్చాయి అనుకుందాం, అందులో ఒక్కసారిగా అది 6 మిసైల్స్ ని న్యూట్రలైజ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది. 6 missiles ని న్యూట్రలైజ్ అంటే తిప్పి కొట్టే, దాన్ని డిస్ట్రాయ్ చేసే క్యాపబిలిటీ కూడా సో ఈ S-400 కి ఉంది. సో ఇన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండడం వల్ల ఏంటంటే ఈ S-400 సిస్టమ్ అనేది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇండియా దీన్ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది, ఓకే. సీ హియర్, ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫర్ బోత్ ట్రాకింగ్ అండ్ న్యూట్రలైజింగ్. ట్రాక్ చేస్తూ ఉంటుంది, సైమల్టేనియస్ గా న్యూట్రలైజ్ కూడా చేస్తూ ఉంటుంది, ఓకేనా సీ హియర్. దీనికి మళ్ళీ వద్దాము నెక్స్ట్ లైట్ చూద్దాం సీ హియర్. దీని ఫీచర్స్ కదా ప్రెసెంట్ చూస్తున్నాం. ఇందులో 8 systems ఉంటాయి, ఓకే. 8 compartments ఉంటాయి, 8 systems. అందులో ఒక్కొక్క సిస్టమ్ లో 4 missiles అనేవి ఉండడం జరుగుతుంది. ఇన్నమా 4 missiles అనేది ఉంటుంది ఒక్కొక్క దాంట్లో, ఓకే. సో 3 ఎందుకు ఈ రాడార్స్ అనేది మనకి డిటెక్ట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. డిటెక్ట్ దేని వల్ల చేస్తాం, రాడార్స్ ద్వారా కదా డిటెక్ట్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే బేగా త్వరగా డిటెక్ట్ చేసి ఇట్ ప్రొవైడ్స్ ఎ కాంప్రహెన్సివ్ సొల్యూషన్. ఎందుకు కాంప్రహెన్సివ్ సొల్యూషన్ అని ఎందుకు చెప్పాను ఇక్కడ, బికాస్
ఇట్ డిటెక్ట్స్ ఆర్ ట్రాక్స్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ న్యూట్రలైజింగ్. మనకు వచ్చే ఆపదని కూడా ఇది న్యూట్రలైజ్ చేసేస్తుంది, తిప్పి కొడుతుంది. ట్రాక్ చేయడమే కాదు తిప్పి కొడుతుంది కదా, అవునా అవునా కదా. అందుకే ఇది అంత ఇంపార్టెంట్. ఓకే, సో మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఫీచర్, చాలా స్పెషల్ ఫీచర్, చాలా ఇంపార్టెంట్ కూడా, ప్రొవైడెడ్ విత్ డిఫరెంట్ రేంజ్ క్యాపబిలిటీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఆ పాయింట్ మీకు అర్థం కావాలంటే. ఓకే, ఇక్కడ రాడార్ ఉందమ్మా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. ఓకే, 40 కిలోమీటర్స్, ఇక్కడ 120 కిలోమీటర్స్, 250 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్ అనుకుందాం. ఓకే, సో రాడార్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూద్దాం, 40 కిలోమీటర్స్ రేంజ్ లో ఏంటంటే డిటెక్ట్ చేసింది అనుకుందాం. 40 కిలోమీటర్స్ రేంజ్ లో అది డిటెక్ట్ చేసేసింది డైరెక్ట్ గానా, డిటెక్ట్ చేసింది అను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 30 కిలోమీటర్స్ ఏంటంటే అది డిటెక్ట్ చేసింది అనుకుందాం. ఓకే, అది 40 కిలోమీటర్స్ లోనే ఏంటంటే దాన్ని అంటే చాలా తక్కువ దాంట్లోనే ఏంటంటే ఏంటంటే అది డిటెక్ట్ చేయగలిగే ఏం చేస్తుంది అది ఇక్కడ న్యూట్రలైజ్ చేసే స్కోప్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40 కిలోమీటర్స్ ఏంటంటే నేను ఇలా చూపించాను యాక్చువల్ గా హైట్ సమ్. ఓకే, సో 40 కిలోమీటర్స్ కాకుండా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది దాటిపోయింది, మనకి టార్గెట్ తెలిసింది అని దాటిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, 120 కిలోమీటర్స్ దగ్గర మళ్ళీ దాన్ని టార్గెట్ చేస్తాం. ఓకే, లేకపోతే 250 కిలోమీటర్స్ అది దాటిపోయింది అనుకోండి, 250 కిలోమీటర్స్ దగ్గర మనం దాన్ని టార్గెట్ చేస్తాం. అది దాటిపోయింది అనుకోండి, 450 కిలోమీటర్స్ దగ్గర దాన్ని మనం టార్గెట్ చేస్తాం. ఓకే, అండ్ మోర్ ఓవర్ హైట్స్ కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదమ్మా. ఓకే, సో ఏంటంటే ఇక్కడ మిస్ అయితే ఇక్కడ, ఇక్కడ మిస్ అయితే ఇక్కడ. సో ఏంటంటే ఈ ఫీచర్స్ అనేవి ఏంటంటే చాలా రేంజ్ క్యాపబిలిటీస్. సో ఏంటంటే ఒక దగ్గర మిస్ అయినా నెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే మనం దాన్ని స్పెసిఫిక్ గా న్యూట్రలైజ్ చేసే క్యాపబిలిటీస్ కూడా ఈ S-400 మిసైల్స్. అంటే చూడండి, వైడ్ రేంజ్ అంటే ఒక స్పెసిఫిక్ టార్గెట్ దగ్గర కాకుండా ఏంటంటే 40 కిలోమీటర్స్ దగ్గర, 250 కిలోమీటర్స్ దగ్గర, 400 కిలోమీటర్స్ దగ్గర కూడా ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అంటే మల్టీ లేయర్డ్ ప్రొటెక్షన్. ఏంటమ్మా, మల్టీ లేయర్ ప్రొటెక్షన్ ఇస్తుంది కదా, అవునా. సో ఒక దగ్గర టార్గెట్ మిస్ అయినా సెకండ్ దగ్గర ఏంటంటే మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇమీడియట్ గా తీసుకునే ఛాన్సెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం ఇందులో ఏంటి ఒక స్పెషాలిటీ. ఓకే, నెక్స్ట్ సీ హియర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే S-400 ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడానికి. మోర్ ఓవర్ ది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ మిసైల్ అమ్మా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. చాలా మిసైల్స్ ఏంటంటే మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. ఓకే, దాంట్లో ఇది కూడా ఒక మిసైల్ సిస్టమే. ఓకే, డిఫెన్స్ సిస్టమే. బట్ ఏంటంటే దీనికి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఇది ట్రాక్ చేస్తుంది, మోర్ ఓవర్ న్యూట్రలైజ్ చేస్తుంది, ఎక్కువ వైడ్ రేంజ్ అనేది ఇది కవర్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మల్టీ లేయరింగ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, 4 ఫీచర్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రాక్, సెకండ్ థింగ్ ఏంటంటే న్యూట్రలైజ్, థర్డ్ థింగ్ ఏంటంటే వైడ్ రేంజ్ లో కవర్ చేస్తుంది, ఎక్కువ ఆబ్జెక్ట్స్ ని టార్గెట్ చేయగలదు, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే తక్కువ ఆల్టిట్యూడ్స్ లోనూ కూడా డిటెక్ట్ చేస్తుంది, అండ్ మల్టీలేయర్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఓకేనా, సో ఈ ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే S-400 ఇప్పుడు ఉన్న వాటిల్లో ఆ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్న మిసైల్ ఏంటంటే S-400 మిసైల్స్ అనమాట. సో అందుకని ఇండియా దాన్ని ప్రొక్యూర్ చేసుకోవాలనుకుంటుంది. వై? బికాస్ ఆల్ అన్ని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా అన్నిటికీ మధ్య శాండ్విచ్ లాగా ఏంటంటే సో హాట్ బర్నింగ్ ఆయిల్ మీద ఉంటున్నట్టే ఇప్పుడు ఇండియా, అవునా కదా. సో అందుకని డిఫెన్స్ సిస్టమ్స్ ని ప్రొక్యూర్ చేసుకోవడం ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే, ఇది S-400 గురించి ఇంపార్టెంట్ అయితే ఒక్కసారి. సో ఇండియా అనేది తన యొక్క డిఫెన్స్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఏంటేంటి ఇనిషియేటివ్స్ తీసుకుందో చూద్దాం. సీ హియర్, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాంప్రహెన్సివ్ డిఫెన్సివ్ స్ట్రాటజీ, అంటే కాంప్రహెన్సివ్ గా డిఫెన్సివ్ స్ట్రాటజీ అంటే తనకి ఏంటేంటి కావాలో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ దగ్గర నుంచి అది ప్రొక్యూర్ చేసుకోవడం అండ్ దాన్ని స్టెబిలైజ్ చేసుకోవడం, ఆ పార్ట్లు ఏంటంటే ఇండియా ఏంటేంటి స్టెప్స్ అనేది తీసుకుందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇండిజినస్ గా ఏమైనా డెవలప్ చేస్తుందా? ఎస్ సార్, టు డెవలప్ సైంటిఫిక్ రీసెర్చ్ డొమెస్టికలీ. ఇండిజినస్ గా సైంటిఫిక్ రీసెర్చ్ అనేది సో డెవలప్ చేయడానికి ఆల్రెడీ ఇండియా డెవలప్డ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఏంటమ్మా, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని ఆల్రెడీ ఏంటంటే ఇండియా ఆల్రెడీ డెవలప్ చేసింది. సో మీకు ఆల్రెడీ వినే ఉంటారు పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్, అగ్ని మిసైల్స్, అవునా కదా. ఈ మిసైల్స్ అన్ని ఎవరివి? ఇండియా కదా, ఇండిజీనియస్ మిసైల్స్ కదా, అవునా కదా. అందులో అన్నిటికన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్ ఏంటి? న్యూక్లియర్ మిసైల్ అగ్ని, అవునా కదా. సో ఇది మోస్ట్ ప్రెసెంట్ అడ్వాన్స్డ్, మోస్ట్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ మిసైల్ ఏంటంటే ఇండియాకి అగ్ని, అవునా కదా. ఇండిజీనియస్ గా కూడా ఇండియా అనేది మిసైల్స్ అనేది ఆల్రెడీ తయారు చేయడం అయితే జరిగింది. సో ఇండిజీనియస్ గా తన కంట్రీని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తను డెవలప్ చేసుకున్న రీసెర్చ్, అవునా కదా.
మిసైల్స్ అండ్ మోర్ ఓవర్ సో ఫ్రాన్స్ తో ఇంటెంట్ ఆల్రెడీ రాఫిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని యుద్ధ విమానాలు అని చెప్పాను కదా సో ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది రాఫిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ గుర్తొస్తుందా రాఫిల్ స్కామ్ గురించి రీసెంట్ గా వచ్చింది సో మీకు ఆల్రెడీ అయితే ఒకటి ఇష్యూస్ అనేవి నేను అక్కడ చెప్పినప్పుడు కరప్షన్ గురించి చెప్పాను అవునా కదా అంటే కాంటెక్స్ట్ లోకి ఏంటి వచ్చిందంటే రాఫిల్ కి సంబంధించిన దాంట్లో ఆ డీల్ కి సంబంధించి కరప్షన్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి న్యూస్ ఆర్టికల్ రావడం వల్ల నేను ఆ యాంగిల్లో నేను యాక్చువల్ గా మీకు టాపిక్ కవర్ చేయడం జరిగింది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అందులో వాట్ ఎవర్ మే బి ద డీల్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎంత కరప్షన్ జరిగింది అనేది పక్కన పెడితే ఆ రాఫిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్తెన్ ఆర్ బోల్స్టర్ ఇట్స్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రాఫిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ఫ్రాన్స్ నుంచి అది ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది నో డౌట్ ఇన్ ఇట్స్ కాంబాట్ కాంపిటెన్స్ సో అది ఫైట్ చేయడానికి సంబంధించిన ఫీచర్స్ లో ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ జరగలేదు ఇండియా సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ రాఫిల్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఏంటంటే ఓకే డీల్ పక్కన పెట్టేస్తే కరప్షన్ ఏమైందని పక్కన పెట్టేస్తే సో ఆ డీల్ కుదించుకోవడంలో ఏంటంటే ఇండియా ఏంటంటే మంచి స్టెప్ వేసింది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్తెన్ ఇట్స్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ మోర్ ఓవర్ మనం అమెరికా నుంచి కూడా ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ని కూడా ఏంటంటే మనం అమెరికా నుంచి ఏంటంటే ప్రొక్యూర్ చేసుకుంటున్నాం అండ్ మోర్ ఓవర్ మనం రష్యా నుంచి కూడా బ్రహ్మోస్ మిసైల్స్ సో ఇవేంటి ఫస్ట్ సూపర్ సోనిక్ క్రూజీ మిసైల్ సో ఇక్కడ నేను ఆల్రెడీ డిఫరెన్స్ మీకు చెప్దామని చెప్పేసి ఇక్కడ నేను నోట్ డౌన్ చేశాను చెప్పాను కదమ్మా ఆల్రెడీ ఫస్ట్ సూపర్ సోనిక్ క్రూజీ మిసైల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా ఏంటంటే మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది మోర్ ఓవర్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎస్ 400 ని మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం సో ఏంటంటే ఇక్కడ మనము మన డొమెస్టిక్ గా మన డిఫెన్స్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఏ మెజర్స్ తీసుకుంటున్నాం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన డిఫెన్స్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఏమేమి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇవ్వడానికి నేను ఏ కంట్రీ నుంచి ఇప్పటి వరకు మీకు చెప్పిన వాటిలో ఏంటేంటి ప్రొక్యూర్ చేసుకున్నామని ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది ఓకే సీ హియర్ అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మనం చూడండి అమెరికా నుంచి డీల్ తీసుకుంటున్నాం రష్యా నుంచి డీల్ తీసుకుంటున్నాం ఫ్రాన్స్ నుంచి డీల్ తీసుకుంటున్నాం అయితే ఇప్పుడు అమెరికా ఏంటి అంటుందంటే సో నాకు ఎనిమీ అయినా చెప్పాను కదా ఇరాన్ నార్త్ కొరియా అండ్ రష్యా మేజర్ ఎనిమీస్ రష్యాతో ఎందుకు ఆల్రెడీ సో ఇది పెద్ద స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే ఆల్రెడీ రష్యా మొన్న అమెరికా బైడెన్ ఎలక్షన్స్ జరిగాయి కదమ్మా అందులో న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి మీరు ఫాలో అయ్యి ఉంటే సో ఏంటంటే అక్కడ రష్యా ఏంటంటే యుఎస్ బేస్డ్ ఎలక్షన్స్ లో ఏంటంటే ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి చాలా ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే ఒకసారి ఐడియా వస్తుంది అండ్ మోర్ ఓవర్ యుక్రెయిన్ విషయంలో సిరియా విషయంలో కూడా ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్య ఏంటంటే కొన్ని నెగోషియేషన్స్ అయితే ఉన్నాయి ఓకే సో ప్రాబ్లమెటిక్ ఇష్యూస్ అయితే మాత్రం వీళ్ళిద్దరికి మధ్య ఉన్నాయి సో ఆ టాపిక్స్ అని ఇక్కడ ఇన్వాల్వ్ చేయట్లేదు బికాస్ టాపిక్ లెంగ్ అయిపోతుంది అండ్ రిలెవెన్స్ అయిపోతుంది ఓకే సో సీ హియర్ సో ఏంటంటే సో దానికి మేజర్ రైవల్రీస్ ఎవరమ్మా ఇరాన్ నార్త్ కొరియా అండ్ మోర్ ఓవర్ రష్యా ఓకే సో అందుకని ఇప్పుడు ఈ వాళ్ళ యాక్ట్ ఏంటి సో కౌంటరింగ్ అమెరికాస్ యాక్ట్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటే ఈ యాక్ట్ ద్వారా వాళ్ళ యొక్క రైవల్రీస్ తో ఎటువంటి ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసిన ఆ మెయింటైన్ చేసిన కంట్రీస్ కి మేము శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తాము అని చెప్పేసి అమెరికా అనేది వార్న్ చేయడం అనేది జరిగింది అవునా కదా అందుకే కదా ఇరాన్ తో మనం ఎందుకు ట్రేడ్ రిలేషన్స్ అనేవి కట్ చేస్తాం ఆల్రెడీ ఇరాన్ మీద ఏంటంటే అది ఇదే కాట్సా యాక్టే అది ఇంపోజ్ చేసింది సో దానివల్ల ఏంటి మనం సో ఇంపోర్ట్స్ అనేవి కంప్లీట్ గా ఏ ఇంపోర్ట్స్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి కంప్లీట్ గా తగ్గించాం కదా అవునా కదా చాలా మనకి క్రూడ్ ఆయిల్ చాలా చీప్ గా వచ్చింది అండ్ మోర్ ఓవర్ వాళ్ళు రూపీస్ లో వాళ్ళు పే చేయడం జరిగేది ఓకే సో రూపీస్ లో పే చేస్తున్నారు అంటే ఏంటి సో మనం దాన్ని కన్వర్ట్ ఫారిన్ కరెన్సీగా కన్వర్ట్ చేయ అవసరం లేదు అంటే ఆ రూపీస్ ఎక్కడ ఉంటాయి మన బ్యాంక్స్ లోనే ఉంటాయి మన బ్యాంక్స్ లోనే రూపీ ఉన్నాయంటే సో అది వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇండియా యొక్క ప్రొడక్ట్స్ నే వాళ్ళు కొనుక్కోవాలి అంటే దీనివల్ల ఏంటి మళ్ళీ ఎక్స్పోర్ట్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి సో దీని ద్వారా మనకి ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ ఇరాన్ కి అనేది పెరుగుతాయి అవునా కదా సో ఇంత మంచి అందులోనే మనకి ఉన్న కంట్రీస్ లో క్రూడ్ ఆయిల్ చాలా చీప్ గా దొరికే కంట్రీ కూడా ఏంటంటే ఇరానే అంత మంచి అందులో చబహార్ పోర్ట్ ఎంత స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్న చబహార్ పోర్ట్ ని కూడా మనం వదిలేసుకోవడానికి కారణమైంది ఏంటి ఈ కాట్సా యాక్ట్ అమెరికా వాళ్ళు ఈ కాట్సా యాక్ట్ వల్ల వాళ్ళు ఇరాన్ మీద ఇంపోజ్ చేయడం వల్ల మనం ఇరాన్ తో రిలేషన్స్ అనేవి కాంప్రమైజ్ అవ్వవలసి వచ్చింది ఓకే అమ్మా సో హియర్ సరే ఇరాన్ తో కాంప్రమైజ్ అయ్యాం బానే ఉంది ఇప్పుడు ఏమంటుంది రష్యాతో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వండి ఓకే మీ యొక్క S-400 డిఫెన్స్ సిస్టమ్స్ మీరు రష్యా నుంచి ప్రొక్యూర్ చేసుకోకూడదు వై బికాస్ రష్యా ఈజ్ రైవల్రీ కంట్రీ ఫర్ మీ
ఒకటే స్టేట్మెంట్, నాకు ఏ కంట్రీస్ అయితే ఎనిమిస్ ఉన్నాయి మీరు వాళ్ళతో ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి సింపుల్ గా అనౌన్స్ చేసేస్తుంది. ఓకే, అయితే సి హియర్ ప్రెసెంట్, అయితే ఆల్రెడీ S-400 దానికి నేను మాట్లాడుతున్నాము, ఇప్పుడు ఏం కాంటాక్ట్ చేయాలని మాట్లాడదాం. ఓకే, సో ఈ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏంటంటే ఆల్రెడీ చైనా కూడా ప్రొక్యూర్ చేసుకుంది. ఓకే, ప్రొక్యూర్ చేసుకుంటే ఏంటంటే చైనా అమెరికా ఏం చేయలేకపోయింది. ఓకే, నువ్వేం చేసుకుంటావు చేసుకొని చెప్పేసి చైనా ప్రొక్యూర్ చేయడం జరిగింది, బట్ చైనా మీద ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ చైనా, అవునా కదా. బట్ ఇక్కడ చూడండి, టర్కీ మళ్ళీ ఈ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ని ప్రొక్యూర్ చేసుకుంది, దీని మీద మళ్ళీ శాంక్షన్స్ అనేది ఇంపోజ్ చేసింది. ఎవరు? అమెరికా. చూసారా ఎంత డిఫరెన్స్ అనేది చూపిస్తుందో అమెరికా. యాక్చువల్ గా ఈ టర్కీ అనేది ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఇది సిగ్నేటరీ, ఓకే, అంటే సభ్యత్వ ద్వేషం. సో దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ అమెరికా అండ్ టర్కీ అనేది చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ అయి ఉండాలి. ఓకే, అయితే ఈ టర్కీకి అండ్ అమెరికాకి మధ్య చాలా రైవలరీస్ అనేవి జరుగుతున్నాయి, అది వేరే విషయం అనుకోండి. బట్ సీ హియర్, కానీ ఇంపోజ్ చేయడానికి, శాంక్షన్స్ ఇంపోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏం చూపించిందంటే మీరు రష్యా నుంచి S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ని మీరు ప్రొక్యూర్ చేసుకున్నారు, సో ఇది మా కాట్సా యాక్ట్ కి కాంట్రవర్సీగా ఉంది, సో దట్స్ వై వీఆర్ ఇంపోజింగ్ శాంక్షన్స్ ఆన్ యూ అని చెప్పేసి శాంక్షన్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. బట్ చైనా కూడా S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ని ప్రొక్యూర్ చేసుకుంది, బట్ అమెరికా చైనా మీద ఎందుకు ఇది ఇంపోజ్ చేయలేదు, అవునా కదా. సి హియర్ ఎంత డిఫరెన్స్ అనేది చూపిస్తుంది, అంటే తనకి ఎవరైతే ఒంగుతారో, సో తన గ్రిప్ లో ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ మీద ఏంటంటే ఇటువంటి బెదిరింపులు అనేది అమెరికా చేస్తుంది, అవునా కదా. సి హియర్, సో ఏంటంటే మోర్ ఓవర్ ఇప్పుడే చెప్పాను కదా మనం ఏంటంటే ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించేసుకోవాల్సింది చబహార్ పోర్ట్ స్ట్రాటజిక్ గా చాలా. నేను ఆల్రెడీ దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేసినట్టు గుర్తమ్మ, ఒకసారి మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్తే దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో చబహార్ పోర్ట్ ఎంత స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్, సో దాన్ని కూడా ఏంటంటే మనం వదిలేసుకోవాల్సి వచ్చింది. ఓకే, సి హియర్, అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇండియా అనేది ఇప్పుడు ఈ S-400 డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ ని తీసుకుంటుంది అంటే అమెరికాకి ఎదురెళ్తున్నట్ట, అమెరికాని కాంప్రమైజ్ చేసిందంట. ఒకవేళ అమెరికాకి కౌంటరే చేస్తుంది అనుకుందాం, ఒకవేళ అమెరికాకి కౌంటర్ చేస్తే ఇరాన్తో రిలేషన్స్ అనేవి స్ట్రెంగ్తన్ చేసుకోవాలి కదా, కానీ అలా కౌంటర్ చేయలేనట్టే కదా, ఎందుకంటే ఇరాన్తో ఆయిల్ ఇంపోర్ట్స్ ని మనం తగ్గించేసుకున్నాం, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అయిన చబహార్ పోర్ట్ నుంచి మనం కాంట్రాక్ట్ అనేది పోయింది, అవునా కదా. అంటే ఇక్కడ కౌంటర్ చేయట్లేదని క్లియర్ గా మనకి కనిపిస్తుంది, అవునా కదా. అంటే అయినప్పటికీ అయితే ఇండియా అమెరికాకి భయపడుతుంది అంటే మరి ఒకవేళ భయపడితే కౌంటర్ చేయలేదు, ఎందుకంటే కౌంటర్ చేసి ఉంటే ఈ పాటికి ఇరాన్తో రిలేషన్స్ మనం స్ట్రెంగ్తన్ చేసుకొని ఉండాలి, బట్ స్టిల్ మనం స్ట్రెంగ్తన్ చేసుకోలేదు, అవునా కదా. ఒకవేళ కౌంటర్ చేయలేదు, కాంప్రమైజ్ చేసింది అనుకుందాం, ఒకవేళ కాంప్రమైజ్ చేస్తే ఎలా చేసి ఉంటుంది? సి హియర్, ఏం చేసింది ఇండియా ఈ విషయంలో, అమెరికాకి ఎలా రాజీకి వచ్చిందో చూద్దాం. సి హియర్, ఇది ఇంకా జస్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క వ్యూస్ ఏంటంటే ప్రెజెంట్ చేయడమే అమ్మా, ఇది అఫీషియల్ గా ఎక్కడ డేటా అనేది ప్రెజెంట్ చేయలేదు. బట్ ఈ డీల్ వెనుక ఉన్న మెయిన్ స్ట్రాటజీ ఏమై ఉంటుందని ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క ఆర్టికల్స్ లో రాశారు, సో దాని ప్రకారంగా మనం అనాలిసిస్ అనేది చూస్తున్నాం. ఓకే, ఎప్పుడు గవర్నమెంట్ అనేది మనకి సో డైరెక్ట్ గా పబ్లిష్ చేయదు ఏవి కూడా, అవునా కదా. సి హియర్ ఏమనుకుంటున్నారు జనరల్ గా, సో ఏంటంటే కంట్రీ స్పెసిఫిక్ ఎగ్జంప్షన్, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇండియా అనేది అమెరికాతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది, అమెరికా ఏం చెప్తే అది చేస్తుంది, అవునా కదా. అమెరికా చెప్పిందని క్వాడ్ ఫార్మేషన్ లో జాయిన్ అయింది, అవునా కదా. అమెరికా చెప్పిందని ఈ కమ్కోసా తెలుసా, కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్, సో ఇందులో సైన్ చేసింది అండ్ క్వాడ్ కి ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయింది. అప్పుడు వరకు ఏంటంటే ఈ ఇండో పెసిఫిక్ రీజియన్ లో చైనా కౌంటర్ చేయడానికి ఎటువంటి ఎలియన్స్ లో ఇండియా ఫామ్ అయ్యేది కాదు, ఎందుకంటే డైరెక్ట్ గా అది చైనీస్ అగ్రెషన్ కి దారితీస్తుంది. సో ప్రెసెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ లో చైనాని ఎదిరించలేమని ఎటువంటి ఎలియన్స్ లో ఇండియా అనేది పార్ట్ గా ఉండడానికి భయపడేది. ఓకే, బట్ స్టిల్ అమెరికా చెప్పిందని క్వాడ్ ఫార్మేషన్ కి ఒప్పుకుంది, అవునా కదా. ఏ 4 కంట్రీస్ ఉంటాయేమో, క్వాడ్ కంట్రీస్ గుర్తున్నాయా? ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ఇంకో కంట్రీ, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ఇంకొకటి ఏంటుంటుంది ఫైనల్ గా, యుఎస్ ఉంటుంది, అవునా కదా. సో ఈ 4 కంట్రీస్ క్వాడ్ అనేది ఫామ్ చేసే, ఓకే, ఎందుకు? టు కౌంటర్ చైనీస్ అగ్రెషన్ ఇన్ పసిఫిక్ రీజియన్. సో ఇలాంటి ఎలియన్సెస్ అనేది ఫేవర్ చేసింది ఎవరు? ఇండియా. ఎవరికి? యుఎస్ కి.
యుఎస్ కి ఫేవర్ చేసింది. అవునా కదా? సో అయితే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, సి హియర్, ఒకసారి ఈ కమ్ కోసం చెప్తాను, ఈ లోపి చూద్దాం. సి హియర్, సో నువ్వు ఏం చెప్తే నేను అది వింటున్నాను. ఓకే, క్వాడ్ ఫార్మేషన్, అఫ్ కోర్స్ అమెరికా ఏంటంటే మిలిటరీ ఏలియన్స్ ఇమ్మని చెప్పింది క్వాడ్ కి, సో నేను ససేమిరా మిలిటరీ ఏలియన్స్ ఇవ్వను, సో అది నా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది, చైనీస్ అగ్రెషన్ కి దారితీస్తుంది డైరెక్ట్ గా, ఆల్రెడీ టెన్షన్స్ అనేవి రైజ్ అయ్యాయి అని చెప్పేసి చెప్పడం వల్ల అమెరికా ఇండియాని వదిలేసి ఆకస్ ఫార్మేషన్ జరిగింది. ఇది స్పెషల్ స్టోరీ. ఓకే, సి హియర్, నువ్వేం చెప్తే నేను అది వింటున్నాను. అవునా కదా? నువ్వు క్వాడ్ లో ఫామ్ అయ్యమన్నావు, ఫామ్ అయ్యాను, ఇరాన్ తో రిలేషన్స్ వద్దన్నావు, ఆపేశాను, నాకు చాలా ఇంపార్టెంట్ అయినా సరే నేను ఇరాన్ తో రిలేషన్స్ అనేవి వదిలేసుకున్నాను, అండ్ కమ్కోసా అగ్రిమెంట్ లో సైన్ చేయమన్నావు, నేను సైన్ చేశాను. ఇది కూడా మనకి చాలా థ్రెట్ తెలుసమ్మా, ఇది ఎందుకో చెప్తాను. ఓకే, సో నేను నీకు ఇన్ని ఫేవర్స్ చేశాను కదా, సో వై యూ కెనాట్ ఫేవర్ మీ ఇన్ వన్ థింగ్ అని చెప్పేసి ఇండియా అడుగుంటుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏమని? సో నాకు ఎప్పుడు, నేను ఎప్పుడు కూడా మీ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ కి నేను ఎప్పుడు కూడా యాంటీగా రాలేదు. అవునా కదా? మీరేం చెప్తే అదే చేశాను. సో ఇది నాకు ఏంటంటే నా యొక్క డిఫెన్స్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నాను, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, నాకు చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క థింగ్ లో మాత్రం నన్ను వదిలే. ఓకే, సో నాకు మీ యొక్క ఈ కాట్సా అగ్రిమెంట్ నుంచి, ఈ కాట్సా అగ్రిమెంట్ నుంచి ఏంటంటే, అవునా కదా, సి హియర్, ఇది సారీ, ఈ కాట్సా అగ్రిమెంట్ నుంచి ఏంటంటే నాకు ఎగ్జెప్షన్ ఇవ్వు అని చెప్పేసి ఇండియా అడిగి ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. సో ఈ కాట్సా అగ్రిమెంట్, సి హియర్, కంట్రీ స్పెసిఫిక్ అంటే ఇందులో నుంచి నన్ను ఎగ్జెంప్ట్ చేయ, అంటే ఎక్సెప్ట్ ఇండియా అని చెప్పేసి నాకు, నన్ను ఇందులో నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వు, నాకు ఎగ్జెంప్షన్ ఇవ్వు అని అడిగి ఉంటుంది ఇండియా అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. అంటే సో ఈవెన్ దో నేను మీ యొక్క ఎనిమీ కంట్రీస్ అయిన ఇరాన్ తో గానీ, నార్త్ కొరియాతో గానీ, ఓకే, ఆర్ మోర్ ఓవర్ రష్యాతో గానీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నానంటే అది కేవలం నా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ పర్స్పెక్టివ్ లోనే రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాను, బట్ మోర్ ఓవర్ నీ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ని నేను థ్రెట్ చేయడానికి కాదు, బికాస్ నేను ఆల్రెడీ నీతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాను కదా, సో నాకు నా యొక్క డిఫెన్స్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి నాకు ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వు అని చెప్పేసి ఇండియా అమెరికాని అడిగి ఉంటుందని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అయితే కానీ అమెరికా దానికి ఒప్పుకోలేదు, కానీ మేబీ ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జెంప్షన్స్ ఇవ్వటానికి అమెరికా ఆలోచిస్తుందేమో అని అంటున్నారు. ఈ ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జెంప్షన్స్ అంటే ఏంటి చూద్దాం. అంటే నేను ఒక్క నీ కంట్రీకి స్పెసిఫిక్ గా, ఇండియా ఏ కంట్రీతో ఏ రిలేషన్స్ పెట్టుకున్నా, మా ఎనిమీస్ తో ఎంతవరకు రిలేషన్స్ పెట్టుకున్నా మాకు పర్వాలేదు అని చెప్పేసి నేను నీ ఒక్క కంట్రీకి నేను ఎగ్జెంప్షన్ ఇవ్వలేను, బట్ నీకు ఈ S-400 మాత్రమే ప్రొక్యూర్ చేయడానికి ఈ ఒక్క ట్రాన్సాక్షన్ కి నేను నీకు ఎగ్జెంప్షన్ ఇస్తాను, బికాస్ అది నీకు చాలా ఇంపార్టెంట్, నీ ఒక డిఫెన్స్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అని నువ్వు కారణం చూపిస్తున్నావు కాబట్టి మేబీ నేను నీకు ఆ ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జెంప్షన్ ఇస్తాను, ఓకే, ఇవ్వటానికి ఆలోచిస్తాను అని చెప్పి ఉండుంటుంది అమెరికా. అందుకే అంత డేరింగ్ గా ఏంటంటే కాట్సా యాక్ట్ కి కౌంటర్ చేస్తూ కూడా ఇండియా ఈ S-400 డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ని ప్రొక్యూర్ చేసుకుంది అని ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ఓకే, సి హియర్, అలా ఎందుకు వీళ్ళు అనుకుంటున్నారో చూద్దాం. చూడండి, ఒకవేళ సి హియర్ కౌంటర్ చేసుంటే, ఒకవేళ ఇండియా కాంప్రమైజ్ కాదు కౌంటరే చేసింది అనుకున్నా, లేకపోతే ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జెంప్షన్స్ కాదు అనుకున్నా, అంటే కంట్రీగా ఇండియా మొత్తానికి స్పెసిఫిక్ గా ఎగ్జెంప్షన్స్ ఇచ్చేసింది అనుకుందాం. ఓకే, చూద్దాం. సిహియా, ఇండియాకి రష్యాకి మధ్య రిలేషన్స్ అనేవి ఈ రోజు కాదు, ఓకే, సిన్స్ ఇండిపెండెన్స్ నుంచి కూడా మనకి హిస్టారిక్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఇండియా రష్యా రిలేషన్స్ అని చెప్పేసి నేను చాలా చెప్పాను చెన్నైలో, లైక్ తమిళనాడులో ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి డిఫెన్స్ సిస్టమ్స్ చాలా వరకు ఏంటంటే మనం రష్యా నుంచే ప్రొక్యూర్ చేసుకుంటాం. అవునా కదా? ఐ నేను అది ఇండియా రష్యా రిలేషన్స్ అని చెప్పి ఆ టాపిక్ చెప్పాను, ఒకసారి ఉంటుంది ప్లేలిస్ట్ లో చూడండి అమ్మా. సి హియర్, అయితే అది ఆల్రెడీ హిస్టారిక్ ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ ట్రేడ్ రిలేషన్స్ లో మనకి వాళ్ళకి మధ్య డీల్ ఏంటంటే ఈ S-400 మిజైల్ సిస్టమ్ ని ప్రొక్యూర్ చేసుకోవాలి, హెలికాప్టర్స్ ప్రొక్యూర్ చేసుకోవాలి, రాఫెల్ ఫైటర్ జెట్స్, ఓకే, రాఫెల్ ఫైటర్ జెట్స్ ని మనం ప్రొక్యూర్ చేసుకోవాలి, అండ్ మూవర్ స్టీల్త్ ఫ్రిగేట్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్టీల్త్ ఫ్రిగేట్ అంటే ఇవేంటంటే ఇది ఒక టెక్నాలజీ. స్టీల్త్ ఫ్రిగేట్ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క టెరిటరీస్ లోకి, ఓకే, లైక్
ఎయిర్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, సీ అవ్వచ్చు. ఓకే, సో ఏవైనా వార్షిప్స్ కానీ ఏవైనా ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎంటర్ అయ్యాయి అనుకోండి, మన యొక్క రాడార్స్ వాటిని డిటెక్ట్ చేయలేవు. ఓకే, అంటే వాళ్ళు ఆ టెక్నాలజీని అందులో ఇన్బిల్ట్ చేస్తారు అనమాట. ఓకే, రాడార్స్ కూడా డిటెక్ట్ చెయ్యలేవు వాటిని. ఇప్పుడు ఏం చెప్పాను, ఏమైనా రాడార్స్ డిటెక్ట్ చేస్తే మనం వాటిని ఆ రాడార్స్ డిటెక్ట్ చేయడం వల్ల ట్రాక్ చేసి మనం న్యూట్రలైజ్ చేస్తామని చెప్పాం. బట్ ఏంటంటే ఈ డిటెక్ట్ చేసే సిచ్యువేషన్ ఉండదు అక్కడ. ఓకే, ఆ మెకానిజం ఉండదు డిటెక్షన్ కి కూడా. అవి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, షీల్డ్ చేసుకుంటూ, డిటెక్ట్ కూడా అందకుండా, ఏంటంటే డిటెక్ట్ చేయడానికి కూడా ఉండకుండా, అవకాశం ఉండకుండా ఉంటాయి అన్నమాట. అది ఈ స్టీల్త్ ఫ్రిగేట్. అంటే ఆ వార్షిప్స్ కానీ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఏంటంటే వాటిని మనం డిటెక్ట్ చేయలేము అనమాట. ఓకే, సో డిటెక్ట్ చేయలేనప్పుడు అసలు కౌంటర్ కూడా చేయలేం కదా, అవునా కదా. సో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా రష్యా దగ్గర ఉంది, దాన్ని స్టీల్త్ ఫ్రిగేట్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. అది కూడా ఇండియా ఏంటంటే ప్రొక్యూర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంది. యాక్చువల్ గా ఈ 4 పాయింట్స్ అనేవి యాక్చువల్ గా ఇండియాకి రష్యా మధ్య డిఫెన్స్ డీల్ ఆర్ అగ్రిమెంట్ లో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. బట్ ఇందులో హెలికాప్టర్స్ గానీ, ఈ రాఫిల్ ఫైటర్ జెట్స్ గానీ, రాఫిల్ ఫైటర్ జెట్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే యుద్ధ విమానాలు, లైక్ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ప్రొక్యూర్ చేసుకోవడం అన్నమాట. రాఫిల్ ఫైటర్ జెట్స్ ఆర్ నథింగ్ బట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, సో ఈ స్టీల్త్ ఫ్రిగేట్ కానీ ఇవేటికి కూడా అమెరికా మనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ ఇచ్చిండుంటే ఈ డీల్ తో భాగంగా, యాక్చువల్ గా ఆ డీల్ ప్రకారంగా ఇప్పుడు ప్రెసెంట్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నామంటే ఈ 4 పాయింట్స్ ఆ డీల్ లో మేజర్ పాయింట్స్. బట్ ఈ 3ని, హెలికాప్టర్స్ ని కానీ, రాఫిల్ ఫైటర్ జెట్స్ కానీ, స్టీల్ ఫ్రిగేట్ టెక్నాలజీని మనం ప్రొక్యూర్ చేసుకోవట్లేదు. ఓన్లీ S-400 మిజైల్ సిస్టమ్ ని మాత్రమే మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. అంటే దీన్ని బట్టి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, సో ఇండియా ఒకవేళ కౌంటర్ చేసి ఉండుంటే, అంటే అమెరికాకి ఎదురు వెళ్తూ దీన్ని ప్రొక్యూర్ చేసుకుని ఉండుంటే, టోటల్ గా మొత్తం డీల్ ని అది కంప్లీట్ చేసి ఉండేది. సో మొత్తంగా డీల్ కంప్లీట్ చేయట్లేదు, అవునా కదా. సో ఇరాన్ తో రిలేషన్స్ బ్రేక్ డౌన్ చేసుకుంది. మోర్ ఓవర్ డీల్ లో అన్ని ఫీచర్స్ ని కంప్లీట్ చేయట్లేదు. అంటే ఈ ఒక్క S-400 మిజైల్ సిస్టమ్ ని మాత్రమే ప్రొక్యూర్ చేసుకోవటానికి ఈ ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జెంప్షన్ అనేది యుఎస్ నుంచి ఇండియా తీసుకుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేసి చెప్తున్నారు. బట్ స్టిల్ వీ డోంట్ నో. సో ఎగ్జెంప్షన్ ఇచ్చిందా లేదా అనేది స్టిల్ వీ డోంట్ నో. వాళ్ళైతే పబ్లిక్ గా ఎగ్జెంప్షన్ ఇచ్చింది అని అనౌన్స్ అయితే చేయలేదు. బట్ ఏంటంటే ఇంత డేరింగ్ గా తీసుకుంటుందంటే మేబీ ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జెంప్షన్ అనేది ఇచ్చి ఉంటుంది అని అనుకోని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. లెట్ సీ వాట్ హ్యాపెన్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఓకే, సి హియర్ ఒక్కసారి ఈ కాంకాసా. సో ఈ టాపిక్ రిలేటెడ్ కాబట్టి చెప్తున్నానమ్మా. ఓకే, కమ్యూనికేషన్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్. జనరల్ గా ఇదేంటంటే, ఇట్ ప్రొవైడ్స్ గ్రేటర్ కమ్యూనికేషన్స్ ఇంటరోపరబిలిటీ బిట్వీన్ మిలిటరీస్ ఆఫ్ ఇండియా అండ్ యుఎస్. ఇండియా అండ్ యుఎస్ కి మధ్య మిలిటరీ ఉంటుంది కదమ్మా, వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్. సో వీళ్ళ మధ్య డేటా షేరింగ్ కానీ, లేకపోతే టెక్నాలజీ షేరింగ్ కానీ, ఓకే. సో లేకపోతే వీళ్ళ మిలిటరీ ఏంటంటే వీళ్ళ యొక్క ఎయిర్ బేస్ లో ల్యాండ్ అవ్వడం కానీ, వీళ్ళ మిలిటరీ ఏంటంటే లైక్ యుఎస్ మిలిటరీ ఏంటంటే వాళ్ళ యొక్క ఎయిర్ బేస్ లో ల్యాండ్ అవ్వడం కానీ, సో ఇలాగా సో మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి యాక్చువల్ గా ఈ కాంకాసా అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఒక పాయింట్, ఎందుకు మేడం? సో బానే ఉంది కదా, సో మనకి యుఎస్ మనకన్నా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది కదా, టెక్నాలజీ షేరింగ్ అనేది ఉంటుంది కదా మేడం అని మీరు అనొచ్చు. ఇంకొకటి, ఈ యుఎస్ పాకిస్తాన్ మిలిటరీతో కూడా చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేసింది. ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ తో యుఎస్ అనేది క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేసిందో ఈ మిలిటరీ ఫోర్సెస్ లో, సో ఇక్కడ ఏంటి, యుఎస్ ఇండియాకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అవునా కదా. ఎందుకంటే అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు ల్యాండ్ అవ్వచ్చు. సో మేబీ పాకిస్తాన్, ఒకసారి మీకు పాయింట్ అర్థమవుతుందా? సో ఏంటంటే మేబీ ఏంటంటే అది ఫ్యూచర్ లో ఎప్పటికైనా మనం యుఎస్ క్యాంటీగా ఉంటే ఏంటంటే ఫ్యూచర్ లో మనకి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా బేస్డ్ ఆన్ దిస్ అగ్రిమెంట్. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఈ అగ్రిమెంట్ ఏంటి, యుఎస్ కి ఇండియాకి మధ్య మాత్రమే కోఆపరేషన్. బట్ యుఎస్ ఏంటి, పాకిస్తాన్ కూడా మిలిటరీ రిలేషన్స్, ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. రేపు ఎప్పుడైనా ఇండియా యుఎస్ కి యాంటీగా ఉంటే ఈ పాకిస్తాన్ మిలిటరీ ఈ అగ్రిమెంట్ ని బేస్ చేసుకుని రేపు పాకిస్తాన్ నుంచి మనకి థ్రెట్ రావచ్చు కదా, మీకు అర్థమైందా? సో అందుకని ప్రెసెంట్ కాంటెక్స్ట్ లో ఈ కొంకాస్ అగ్రిమెంట్ అనేది చాలా థ్రెట్ కి కారణం అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే, సో అయితే ప్రెసెంట్ ఇండియా ఏం స్టాండ్ తీసుకుంది, ఏంటి మేడం ఇండియా ప్రతిసారి అమెరికాకి భయపడాలంటారా, సో దీనికి వే ఫార్వర్డ్ ఏమీ లేదంటారా? సీ హియర్, ఇక్కడ ఇండియా అనేది ఒక బోల్డ్ స్టెప్ అయితే తీసుకోవాలి. సో ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవాలి ఇండియా. సో ఒకటి స్పెసిఫిక్ గా చెప్పాలి ఏమని చెప్పేసి, యాక్చువల్ గా అమెరికాకి, సారీ ఇండియాకి చైనా రైవల్రీ అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్ రైవల్ అండ్ మోర్ ఓవర్
యుఎస్ కూడా చైనా రైవల్రీ అవునా కదా? సిహియర్ అంటే నాట్ రైవల్రీ, కంపీటెంట్, కంపీటెంట్ అవునా కదా? సిహియర్ ఇండియా రైవల్రీ అయిన చైనా, ఇండియా రైవల్రీ అయిన పాకిస్తాన్ తో యుఎస్ ఏమైనా రిలేషన్స్ కట్ డౌన్ చేసుకుందా, బ్రేక్ డౌన్ చేసుకుందా? లేదు కదా. మనకి పాకిస్తాన్ తో ఎంత థ్రెట్ ఉంది అవునా కదా? అయినప్పటికీ కూడా యుఎస్ ఏంటి, పాకిస్తాన్ తో రిలేషన్స్ ఏం బ్రేక్ డౌన్ చేసుకోలేదు కదా, అవునా కదా? సో దాని యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ని మైండ్ లో పెట్టుకొని దానికి అనుగుణంగా పాలసీస్ డిజైన్ చేసుకొని దాని రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది అవునా కదా? మరి తన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ కోసం అవతల యొక్క అవతల కంట్రీని ఎందుకు అది డామినేట్ చేస్తుంది అవునా కదా? మా కంట్రీస్ తో నేను నాకు ఫ్రెండ్స్ గా ఉన్న కంట్రీస్ తోనే మీరు రిలేషన్స్ పెట్టుకోవాలి అని ఏంటి, అది ఒక ఆధిపత్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి కదా. సో నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పిన కంట్రీస్ తోనే ఫ్రెండ్లీ రిలేషన్స్ పెట్టుకోవాలి అంటే అవతల కంట్రీ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి అది అండర్మైన్ చేస్తున్నట్టే కదా, అవునా కదా? సో ప్రెసెంట్ ఇండియా ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జామ్షన్స్ ఏ గానీ ఇవ్వకపోతే, సో ఇండియా హ్యాస్ టు టేక్ బోల్డ్ స్టెప్. నువ్వు తీసుకొచ్చిన యాక్ట్ నీ కంట్రీకి మాత్రమే వర్తిస్తుంది అంటే అలాగా, సరే ఓకే నేను ఈ ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జెంప్షన్ కి నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు, ఓకే నేను రిలేషన్స్ కట్ చేసేస్తాను, ఓకే. బట్ సో నాకు రైవల్రీ అయిన పాకిస్తాన్ తో నువ్వు రిలేషన్స్ కట్ చేస్తావా, నాకు రైవల్రీ అయిన కంట్రీస్ తో నువ్వు కూడా రిలేషన్స్ కట్ చేస్తావా అనే మూవ్ అనేది ఇండియా ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ క్వశ్చనింగ్ అనేది ఖచ్చితంగా ఇండియా యుఎస్ తో అడగాలి అని చెప్పేసి చాలా ఎక్స్పర్ట్స్ అనేది అడుగుతున్నారు. ఎందుకంటే మనకి చాలా ఫేవర్ చేసే ఇరాన్ తో రిలేషన్స్ కానీ చాలా. సో అమెరికా ఏంటంటే దాని యొక్క చబహార్ పోర్ట్ కేవలం సౌదీ అరేబియా చెప్పింది అమెరికా కన్నా, ఒకే ఒక రీజన్ ఏంటంటే మన చబహార్ పోర్ట్ ని కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది అవునా కదా. సో కేవలం ఇండియా కోసం మనం ఇంత నేషనల్ ఇంట్రెస్ట్ అయినా ఇన్నిటికీ మనం కాంప్రమైజ్ అవుతున్నప్పుడు వై షుడెంట్ యుఎస్, ఓకే నేను మీరు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు పాకిస్తాన్ తో రిలేషన్స్ కట్ డౌన్ చేసుకుంటారా, ఓకే దెన్ ఐఎమ్ ఓకే విత్ దిస్ యాక్ట్ అని చెప్పేసి, సో ఇండియా అనేది తన యొక్క బోల్డ్ మూవ్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అడుగుతున్నారు, ఓకే సజెస్ట్ చేస్తున్నారు. ఓకే దీన్ని ఊరికి నేను సజెస్ట్ చేయలేదు, ఆల్రెడీ సీ హియర్ ఆల్రెడీ ఇలాంటి స్టాండ్స్ ఇండియా బోల్డ్ గా ప్రీవియస్ గా చాలా చాలానే తీసుకున్నాయి. ఓకే క్రయోజెనిక్ టెక్నాలజీ ఆ టైంలో ఇండియా యుఎస్ యాక్సెప్ట్ చేయలేదు, నేను తప్ప క్రయోజెనిక్ టెక్నాలజీ ఎవరు డెవలప్ చేయడానికి వీలు లేదు అని చెప్పింది. బట్ స్టిల్ బోల్డ్ స్టెప్ తీసుకొని ఇండియా ఇండిజినియస్ గా క్రయోజెనిక్ టెక్నాలజీ అనేది డెవలప్ చేసుకుంది. ఎందుకంటే ఆ టైంలో ఈ టెక్నాలజీ ఇవ్వడానికి యుఎస్ ఒప్పుకోలేదు, ఏ కంట్రీకి కూడా మాకన్నా డెవలప్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ కూడా ఇవ్వలేదు. బట్ ఇండియా ఏంటంటే దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఏంటంటే ఈ క్రయోజెనిక్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది. మోర్ ఓవర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయకూడదని శాంక్షన్స్ చేసింది. ఈవెన్ దో ఆ శాంక్షన్స్ కి భయపడకుండా ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ను కూడా ఇండియా ఎస్టాబ్లిష్ చేసుకుంది. మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ పరమ్ 800 సూపర్ కంప్యూటర్. సో ఇదేంటంటే వరల్డ్స్ సెకండ్ ఫాస్టెస్ట్ కంప్యూటర్. సో ఏంటంటే ఆ టైంలో సూపర్ కంప్యూటర్స్ 1980s టైంలో సూపర్ కంప్యూటర్స్ ఏంటంటే అమెరికా డెవలప్ చేసినప్పుడు, సో మాకు కూడా ఆ టెక్నాలజీ షేర్ చేయండి అని అడిగింది. బట్ స్టిల్ అమెరికా దాన్ని రెసిస్ట్ చేసేసింది. సో దాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటే ఏంటంటే ఈ పరమ్ 800 సూపర్ కంప్యూటర్ ని ఇండియా ఇండిజినస్ గా డెవలప్ చేసింది. ఇట్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ ఫాస్టెస్ట్ కంప్యూటర్. సో ప్రతిసారి యుఎస్ తో మనకి కౌంటర్ వచ్చినప్పుడు, సో మనం దాని బోల్డ్ స్టెప్స్ తీసుకొని మనం టెక్నాలజీస్ డెవలప్ చేసుకున్నాం. సో సేమ్ స్టాండ్ ప్రెసెంట్ ఇండియా కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి యుఎస్ కోసం తన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ని ఇండియా అక్కడ అండర్మైన్ చేయకూడదు అని చెప్పేసి ప్రెసెంట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఓకేమా? సో మీకు కంప్లీట్ గా స్టోరీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి ఆర్టికల్లోకి వచ్చేద్దాం. సీ హియర్ అయితే ఏంటంటే, సో పుతిన్ ఏంటంటే ఎవరు, ఈ పుతిన్ రష్యా ప్రెసిడెంట్. తిన్ ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ ఏంటంటే ఇండియాకి వస్తున్నారమ్మా, ఎందుకంటే ఫర్ యాన్యువల్ సమ్మిట్. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ సమ్మిట్ జరుగుతాయి కదా, అంటే టూ కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఓకే స్ట్రెంగ్తన్ అవుతున్నాయి, ఇంకా ఏరియాస్ లో మేము రిలేషన్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. యాన్యువల్ గా సమ్మిట్స్ అనేవి జనరల్ గా ఆర్గనైజ్ చేస్తారు. సో యాన్యువల్ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేయడానికి, మోర్ ఓవర్ ఏంటంటే 2+2 మినిస్టీరియల్ డైలాగ్ కూడా. మినిస్టీరియల్ డైలాగ్ అంటే అర్థం అవుతుంది అనుకుంటున్నాను, లైక్ ఆ కంట్రీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ 2 మినిస్ట్రీస్, అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఫారెన్ మినిస్ట్రీ అనుకుందాం. ఓకే సేమ్ ఈ కంట్రీలో ఉన్న డిఫెన్స్ మినిస్ట్రీ, ఈ కంట్రీలో ఉన్న ఫారెన్ మినిస్ట్రీ, ఇది 2+2. అంటే ఈ డిఫెన్స్ మినిస్ట్రీ, ఈ డిఫెన్స్ మినిస్ట్రీ, ఈ ఫారెన్ మినిస్ట్రీ, ఈ ఫారెన్ మినిస్ట్రీ అంటారు. దాన్ని 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అంటారు. ఓకే నేను ఎగ్జాంపుల్స్ డిఫెన్స్ అండ్ ఫారెన్స్ అని తీసుకున్నాను. ఇట్ డిపెండ్స్ వాళ్ళ యొక్క ఏ సమ్మిట్ కోసం వాళ్ళు ఎంగేజ్ అవుతున్నారు, మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు, డిపెండ్ మీద ఆ మినిస్టర్స్ అనేది అందులో ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? సో ఇనాగ్రల్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్. సో దీన్ని అటెండ్ అవడానికి ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ పుతిన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ లో ఏంటంటే యుఎస్ కూడా వస్తుంది, యుఎస్ తో కూడా మనకి మీటింగ్ ఉంది. ఓకే సి హియర్, సో ఇద్దరు వస్తున్నారు, ఇద్దరు మీటింగ్ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబరే పడింది కాబట్టి, సో చాలా ఇమీడియట్ గా మనకి ఏంటంటే ఈ రిలేషన్స్, ఈ S-400 చాలా యుఎస్ కి ఏంటంటే యుఎస్ మీటింగ్ లో ఏంటంటే
కి జస్ట్ ఫ్యూ వీక్స్ ముందే మనం ఇది ప్రొక్యూర్ చేసుకుంటున్నాం అండ్ రష్యాతో రిలేషన్స్ కోసం మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. సో దీన్ని అడ్రస్ చేస్తూ యుఎస్ మీటింగ్ లో దీని గురించి మాట్లాడుతుంది. సో ఇలా మాట్లాడుతున్న టైంలో ఇండియా ఏ స్టెప్ తీసుకోవాలని చెప్పేసి ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఈ రష్యా మీటింగ్ లో ఏంటంటే ఆల్రెడీ తను డీల్స్ రిలేటెడ్ టు డిఫెన్స్, ట్రేడ్ అండ్ ఎనర్జీ అపార్ట్ ఫ్రమ్ రీజనల్ ఇష్యూస్ డెవలప్మెంట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ చేతికి వెళ్ళిన తర్వాత మేజర్ గా తను జరిగిన ప్రతి మీటింగ్స్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయమ్మా. ఓకే, దానితో పాటు ఏంటంటే ఆల్రెడీ ట్రెడిషనల్ హిస్టారిక్ ట్రెడిషనల్ గా ఏంటంటే మనకి డిఫెన్స్ ట్రేడ్ రిలేషన్స్ రష్యాతో ఫస్ట్ నుంచి ఉన్నాయి. సో దాని నుంచి మనము ఆ రిలేషన్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, మోర్ ఓవర్ ఎనర్జీ, దీని గురించి నేను పాయింట్ చెప్పాను, రిన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఫార్ రష్యా నుంచి మనకి ఈ ఎనర్జీ బాస్కెట్, మన యొక్క ఎనర్జీ బాస్కెట్ డైవర్సిఫై చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉన్న కంట్రీ ఏంటంటే రష్యా అండ్ ఇండియా రష్యా టైస్ అని చెప్పేసి ఒక వీడియో చేసినప్పుడు దాని గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఈ సెక్టర్స్ లో ఏంటంటే ప్రెసెంట్ నెక్స్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ లో పుతిన్ గారు వస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఇష్యూస్ మీద మీటింగ్స్ అనేవి, ఐ మీన్ రిలేషన్ డీల్స్ అనేవి జరగడానికి స్కోప్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ యుఎస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ జస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోరే కదా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. సో దీన్ని కన్సర్న్ గా తీసుకుంటూ యుఎస్ ఏంటంటే శాంక్షన్స్ ఏమైనా విధిస్తుందా అని చెప్పేసి ఆర్టికల్ తన యొక్క డౌట్స్ ని అరేస్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే యుఎస్ తో కూడా ఇండియాకి 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అనేది సేమ్ షెడ్యూల్డ్ ఆన్ డిసెంబర్, అది కూడా డిసెంబర్ లోనే షెడ్యూల్ చేయడం జరిగింది. ఓకే, శాంక్షన్స్ విధిస్తుందా అన్న డౌట్ ఎందుకు వస్తుంది, ఎందుకంటే యుఎస్ అనేది ఇంకా కమిట్ అవ్వలేదు. నేను మీకు ఈ ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జామ్షన్ ఇస్తానని ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా యుఎస్ కమిట్ అవ్వలేదు. సో కమిట్ అవుతుందా, కమిట్ అవ్వదా అనేది క్వశ్చన్ మార్క్. సో ఈ మీటింగ్ డిసెంబర్ లో జరిగిన తర్వాత మనకి అవుట్కమ్స్ అనేది రావటం జరుగుతుంది. ఓకేనన్నా? సో ఐ థింక్ సో మీకు కంప్లీట్ గా డెలివరీస్ ఆఫ్ S-400 సిస్టమ్స్ హ్యావ్ బిగన్ రష్యన్ అఫీషియల్ ఆర్టికల్ కంప్లీట్ గా నేను మీకు అనలైజ్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. Let's move on to next topic. CBI ED chiefs can now have 5-year terms. Chala controversy raise avutundamma din gurinchi. Okay, danike undi madam, see here. Sare aa topic lo controversy enduku ostundo raise ayye mundu okka sari just basics cheptan. So general ga, okay, see here, CBI here, Central Bureau of Investigation and ED Enforcement Directorate, general ga veeliki entante 2 years period untundamma. ఓకే, 2 ఇయర్స్ పీరియడ్ ఉంటుంది వాళ్ళు. ఓకే, అయితే ఏంటంటే ఇప్పుడు ఆ 2 ఇయర్స్ పీరియడ్ ని వాళ్ళు 5 ఇయర్స్ పీరియడ్ కి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఏముంది మేడం, 2 ఇయర్స్ ది 5 ఇయర్స్ చేశారు, బాగానే ఉంది కదా, దాంట్లో కాంట్రవర్సీస్ ఏమున్నాయి? సీ హియర్, ఇక్కడ 5 ఇయర్స్ ని పర్మనెంట్ గా చేయలేదు. వాళ్ళు ఎలా చేశారు, 1 ఇయర్ ఎక్స్టెన్షన్స్ థ్రైస్, అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది తర్వాత 1 ఇయర్, ఈ 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత 1 ఇయర్, ఈ 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత 1 ఇయర్, ఇలాగా. అంటే ఇక్కడ మీకు ఏదైనా డౌట్ వస్తుందా? సీ హియర్, 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందమ్మా, నీకు నెక్స్ట్ 1 ఇయర్ నీకు ఎక్స్టెండ్ చేయాలి అంటే నువ్వేం చేయాలి? వాళ్ళకి ఫేవర్ గా వర్క్ చేస్తేనే నీకు ఎక్స్టెండ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్, అవునా కదా? నీకు ఎక్స్టెండ్ చేయాలి, అది పర్మనెంట్ ఏం కాదు కదా, 2 ఇయర్స్ నీకు పర్మనెంట్. నెక్స్ట్ నీకు ఒక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ కావాలనుకో, ఈ 2 ఇయర్స్ పీరియడ్ లో వాళ్ళు ఏం చెప్పినట్టు నువ్వు వింటే నీకు వాళ్ళకి ఫేవర్ చేస్తే నీకు 1 ఇయర్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఈ 1 ఇయర్ లో మళ్ళీ వాళ్ళకి ఫేవర్ గా వర్క్ చేస్తే అప్పుడు నెక్స్ట్ 1 ఇయర్ నీకు ఎక్స్టెన్షన్ వస్తుంది. ఇప్పుడు కూడా నువ్వు కన్సిడర్ చేసి వాళ్ళ ఫేవర్ గా చేస్తే అప్పుడు నీకు 1 ఇయర్ వస్తుంది. ఇలాగా మేము మీకు ఒక 3 ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఇస్తున్నారు. బట్ ఇందులో ఏంటి, డైరెక్ట్ గా 5 ఇయర్స్ ఇచ్చేస్తున్నాము అంటే వాళ్ళ యొక్క వర్క్ వాళ్ళు చేసుకుంటారు, అది గవర్నమెంట్ కి అసెంట్ తెలిపినా డిసెంట్ తెలిపినా వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేవి వెళ్ళినా, గవర్నమెంట్ ని యాక్సెప్ట్ చేస్తూ ఓకే అగేన్స్ట్ గా కాకుండా ఫేవర్ గా వెళ్ళినా నోబడి క్వశ్చన్స్, బికాస్ వాళ్ళ యొక్క పీరియడ్ అనేది 5 ఇయర్స్. అగేన్స్ట్ గా ఇప్పుడు ఫేవర్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిబిఐ ఆఫీసర్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళు ఏంటి, అగేన్స్ట్ గా కానీ వెళ్తే గవర్నమెంట్ కి ఇప్పుడు ఏంటి, వీళ్ళకి ఎక్స్టెన్షన్ పీరియడ్ అనేది ఉండదు, అవునా కదా? సో జనరల్ గా ఏం చేస్తారు, ఎక్స్టెన్షన్ పీరియడ్ ఉండదు అంటే సో ఆటోమేటిక్ గా ఎక్స్టెన్షన్ కోసం వాళ్ళకి ఫేవరెట్ చేయడానికి చూస్తారు కదా, ఇది మేజర్ కన్సర్న్. ఓకే, డైరెక్ట్ గా 5 పీరియడ్స్ అయితే నో ప్రాబ్లం, బట్ ఎక్స్టెన్షన్ గా 3 ఇయర్స్ ఇస్తున్నారు, అదే మెయిన్ కాజ్ కన్సర్న్. దట్ టు ఇలా ఇవ్వడమే కాకుండా అది తీసుకొచ్చే ప్రాసెస్ కూడా చూడండి, ఆర్డినెన్స్ గా తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ అంటే తెలుసు కదా, డైరెక్ట్ గా పార్లమెంట్ లో పాస్ అవ్వదు. ఓకే, పాలిటిక్స్ చదివి ఉంటే అర్థమవుతుంది, పార్లమెంట్ లో
పాస్ అవ్వదు. ఎక్కడ? సో డైరెక్ట్ గా ప్రెసిడెంట్ దగ్గరికి ఇచ్చేస్తారు. సో పార్లమెంట్ లో ఎందుకు పాస్ అవ్వదు? ఎప్పుడైతే జనరల్ గా పార్లమెంట్ 365 డేస్ ఉండదు కదా, అవునా కదా. సో పార్లమెంట్ సెషన్స్ అనేవి ఉండలేనప్పుడు జనరల్ గా ఏంటంటే పార్లమెంట్ సెషన్స్ లేవు కాబట్టి అన్న రీజన్ తో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళంటే ఆ యాక్ట్ ని ఏంటంటే శాంక్షన్ చేయించేస్తారు, అప్రూవ్ చేయించేస్తారు. అఫ్ కోర్స్ అది 6 మంత్స్ వరకే వ్యాలిడ్ అవుతుంది అనుకోండి. 6 మంత్స్ తర్వాత ఏంటంటే మళ్ళీ ఇది పార్లమెంట్ లో పాస్ అవ్వాలి స్టోరీ ఉంది. బట్ ఏం చేస్తారు ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ లో ఏం చేస్తారు అంటే చాలా ఎక్కువగా కొన్ని కాంట్రవర్సీస్ రైజ్ అవుతాయి, మాకు ఫేవర్ గా జరిగి అందులో నీ బీజేపీ గవర్నమెంట్ చాలా ఎక్కువగా మధ్య తీసుకొస్తుంది ఆర్డినెన్సెస్, చాలా ఎక్కువగా ఆర్డినెన్సెస్ తీసుకొస్తుంది పార్లమెంట్. మీకు ఐడియా ఉంటుందా ఫార్ములాస్? ఆర్డినెన్స్ తోనే వచ్చింది, అందుకే చాలా కాంట్రవర్సీ రైజ్ అయింది. ఓకే, ఆర్డినెన్స్ తీసుకొస్తుంది అనమాట, అంటే డైరెక్ట్ గా పార్లమెంట్ లో పాస్ అవ్వకుండా ఆర్డినెన్సెస్ ద్వారా తీసుకొస్తుంది. ఓకే, సో అప్రూవ్ చేయించేసింది. ఓకే, అయితే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ ఎక్స్టెన్షన్ పీరియడ్ ఏంటంటే చాలా కాంట్రవర్సీ, ఫేవర్ చేస్తేనే ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే, అది ఒక ప్రాబ్లం మెయిన్. ఇంకొకటి ఈ ఆర్డినెన్స్ గా తీసుకొచ్చేసారు. ఓకే, పార్లమెంట్ సెషన్స్ లో పార్లమెంట్ లో పాస్ చేయకుండా ఆర్డినెన్స్ కింద తీసుకొచ్చారు. అందులోని ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే పార్లమెంట్ సెషన్స్ మళ్ళీ ఎప్పుడో లేవు, ఎప్పుడో 2 నెలలు 3 నెలలు అన్న బాగుంది. వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ నవంబర్ 29 ఆల్మోస్ట్ ఇంకా 2 వీక్స్ ఉన్నాయి మహా, అయితే ఆల్మోస్ట్ 2 వీక్స్ ఉన్నాయి. ఈ 2 వీక్స్ కూడా వాళ్ళు ఆగకుండా ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన నెసెసిటీ ఏముంది అని చెప్పేసి క్వశ్చన్ ఇప్పుడు. ఓకేమా, అంత ఫాస్ట్ గా ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన క్వశ్చన్ ఏముంది? సో అందరికి ప్రెసెంట్ రైజ్ అయ్యే క్వశ్చన్స్ ఇవే. అయితే దీనికి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా, యాక్చువల్ గా తిను నవంబర్ 17 రిటైర్ అయిపోవాలి. ఓకే, సో ఇది తీసుకురావడం వల్ల సి హియర్ వైల్ ద చేంజ్ ఇన్ ద టర్మ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ సిబిఐ డైరెక్టరేట్ వాజ్ ఎఫెక్టెడ్ బై ఇట్స్ నాట్ దిస్ వన్ సో యాక్చువల్లీ హియర్. సో ఇది ఏంటంటే ఎటువంటి ఫేవర్ చేయదు, ఎవరికి చేయదు? సి హియర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ సిబిఐ డైరెక్టర్, సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ కి యాక్చువల్ గా ఇది ఎటువంటి ఫేవర్ అనేది చేయదు. బట్ ఫేవర్ చేసేది ఎవరికంటే ప్రెసెంట్ మిశ్రా. ఓకే, సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రాకి యాక్చువల్ గా ఇది ఫేవర్ అనేది చేస్తుంది. ఎందుకో చెప్తాను, సి హియర్ జనరల్ గా నవంబర్ 28 ఈ సంజయ్ కుమార్ మిశ్రా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చీఫ్ నవంబర్ 28 అపాయింట్ అయ్యారు. ఓకే, అపాయింట్ అయితే సి హియర్ అతనికి నవంబర్ 20 2020 అతనికి రిటైర్మెంట్ అయిపోవాలి, రిటైర్ అయిపోవాలి. ఓకే, 2 ఇయర్సే కదా పీరియడ్ 2018 to 2019 2019 to 2020 2 ఇయర్సే కదా యాక్చువల్ గా పీరియడ్. బట్ ఏంటంటే ఆ టైంలోనే అతనికి 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఓకే, 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది రెట్రోస్పెక్టివ్ అంటే నవంబర్ 13 నుంచి ఏంటంటే 2020 రెట్రోస్పెక్టివ్ అంటే ముందు నుంచి అని చెప్పేసి 2000 ఆ డేట్ నుంచి ఏంటంటే అలా సో తన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వటం జరిగింది. అయితే ఈ ఎక్స్టెన్షన్ ని ఛాలెంజ్ చేస్తే సుప్రీం కోర్టులో ఆల్రెడీ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఓకే, సో పిటిషన్ అయితే వేయడం జరిగింది. హౌ కెన్ దే ఎక్స్టెండ్ ద టెన్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీం కోర్టులో దీని గురించి అయితే డిస్కషన్ అయితే జరిగింది. అయితే సుప్రీం కోర్టు దీనికి జడ్జ్మెంట్ ఏమిచ్చిందంటే ఎక్స్టెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఓకే, ఒకవేళ ఎక్స్టెన్షన్ చేసిన చాలా షార్ట్ పీరియడ్ చేయాలి, అది కూడా షార్ట్ పీరియడ్ అని ఎందుకు ఇచ్చిందంటే ప్రొవిజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకున్నారమ్మా, ఆ కేసు ఏంటంటే సగంలో ఆగిపోయింది. ఇప్పుడు ఆ కేసు సగంలో ఆగిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి డైరెక్ట్ మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, చాలా డిఫరెన్సెస్ అనేవి వచ్చేస్తాయి, అవునా కదా. సో అలాగా ఒక కేసు అనేది ఇన్ ద మిడిల్ ఉండిపోతే అలాంటి టైంలో ఏంటంటే సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. కాబట్టి అలాంటి స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నప్పుడు ఆ రీజన్స్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాను స్పెసిఫిక్ గా ఆ రీజన్స్ అనేవి మీరు మెన్షన్ చేసి అది కూడా చాలా షార్ట్ పీరియడ్ కి మీరు ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి, లేకపోతే అసలు ఎక్స్టెన్షన్ అనేది చేయకూడదని ఆల్రెడీ సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, బట్ స్టిల్ దీన్ని ఏంటంటే కౌంటర్ చేస్తూ ఛాలెంజ్ చేస్తూ ఏంటంటే వితౌట్ ఎనీ రీజన్స్ దట్ టు ఆర్డినెన్స్ లో అది కూడా ఏంటంటే పార్లమెంట్ సెషన్స్ ఇంకొక 2 వీక్స్ లో స్టార్ట్ అవ్వే ముందే సో దీన్ని ఆల్రెడీ తీసుకురావడం, ఈ యాక్ట్ ని తీసుకురావడం, టెన్యూర్ ఎక్స్టెండ్ చేస్తూ ఏంటంటే తీసుకురావడం జరిగింది. ఓకేమా, సి హియర్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫేవరిటిజం అండ్ క్లయింటలిజం ఈ రెండు పదాలు నేను చాలా సార్లు మాట్లాడతాను, అవునా కదా. సో జనరల్ గా బీజేపీ గవర్నమెంట్ ఎక్కువగా ఫేవరిటిజం క్లయింటలిజం కాన్సెప్ట్స్ కి ఎక్కువ లింక్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఎక్కువ చూపిస్తుందని ఓపెన్ గా కనిపిస్తుంది జనరల్ గా బీజేపీ గవర్నమెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే తనకి ఫేవర్ చెయ్యటానికే, ఓకే, సో ఈ ఈడీ చీఫ్ ఓకే సంజయ్ కుమార్ మిశ్రా తనకి ఫేవర్ చేయడానికి మాత్రమే సో ఈ లాని ఇంత అర్జెంట్ గా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు అని చెప్పేసి
ప్రెసెంట్ చాలా కన్సర్న్స్ అండ్ కాంట్రవర్సీస్ కూడా రైజ్ అయ్యాయి దీని గురించి. ఓకేమా, సో ఈడీ చీఫ్ అంటే మీకు ఏమైనా గుర్తొస్తుందమ్మా? నేను మొన్న చెప్పాను ఈడీ చీఫ్ 2018 లో ఆల్రెడీ ఈ బ్రైట్స్ కి సంబంధించి, దేని గురించి, రాఫెల్ స్కామ్ గురించి. ఓకే, ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఫ్రెంచ్ మీడియా పోర్టల్ సో సిబిఐ వాళ్ళు ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు అని చెప్పేసి అన్నానా? ఒక్కసారి లింకప్ చేసుకుంటే మీకు స్టోరీ అంతా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో మనం ఆ ముందుది ఇప్పుడుది లింకప్ చేసుకుంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టోరీ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అని చెప్పేసి, అసలు మన కంట్రీలో ఏం జరుగుతుందనేది మీకు అర్థమవుతుంది. సో మళ్ళీ ఆ స్టోరీ అంతా నేను ఇక్కడ చెప్పి అనలైజ్ చేస్తే ఏంటంటే టైం చాలా ఎక్కువ అయిపోతుంది. ఓకేమా, నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. కేజర్ ఐహిన్ ఈజ్ అరుణాచల్ స్టేట్ బటర్ఫ్లై. ఇలాంటివి మనకి ఏంటంటే జనరల్గా ఏంటంటే ప్రిలిమ్స్కి ఎక్కువగా వస్తాయమ్మా, అందుకే చాలా చిన్న టాపిక్, అవి లెంతీ టాపిక్స్ అని జస్ట్ ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కంప్లీట్ అయిపోతుందని నేను తీసుకున్నాను. ప్రెజెంట్ ఏంటంటే సో దీన్ని అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ బటర్ఫ్లైగా అనౌన్స్ చేయడం అనేది జరిగిందమ్మా. దీని ఏంటంటే ఆల్రెడీ క్యాబినెట్, అరుణాచల్ ప్రదేశ్ క్యాబినెట్ ఏంటంటే అప్రూవ్ చేయడం జరిగింది అండ్ అడాప్ట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు ఈ పక్క టైగర్ రిజర్వ్ ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు 2047 డిక్లరేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ రెసిలియంట్ అండ్ రెస్పాన్సివ్ అరుణాచల్ ప్రదేశ్ ఎయిమ్డ్ లోవరింగ్ ఎమిషన్స్, వాళ్ళు దీనిలో పార్ట్ గా ఏంటంటే ఈ టైగర్ రిజర్వ్, పక్క టైగర్ రిజర్వ్ 2047 ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో మేజర్ గా దీన్ని అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ బటర్ఫ్లై అనౌన్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో అది ఆల్రెడీ ఎక్స్టెంట్ అయ్యే స్టేజ్ లో ఉంది. సీ హియర్, యాక్చువల్లీ ఎక్స్టెంట్ అయ్యే స్టేజ్ లో ఉంది, సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఓకే, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి యాక్చువల్ గా దీన్ని స్టేట్ బటర్ఫ్లైగా వాళ్ళు అనౌన్స్ చేశారు. యాక్చువల్ గా దీన్ని అండర్ షెడ్యూల్ 2 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో ఏంటంటే, సో ఆల్రెడీ ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నప్పటికీ కూడా అది ఈవెన్ దో దాన్ని శాంపిల్ కలెక్టర్స్ అంటే దీని గురించి అనాలిసిస్ చేయడానికి కానీ రీసెర్చ్ చేయడానికి కానీ యూస్ చేయడం వల్ల కూడా ఇది చాలా ఎక్స్టెంట్ అయిపోయింది ఇంకా. సో ఏంటంటే ఖచ్చితంగా దీని యొక్క స్టేట్ బటర్ఫ్లైగా అనౌన్స్ చేయాలి, సో దానివల్ల దాన్ని మనం ఏంటంటే ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ స్టెప్ అనేది అరుణాచల్ ప్రదేశ్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకేమా, సో సీ హియర్, ఇది ఆల్రెడీ నేపాల్, భూటాన్, మయన్మార్, లావోస్, వియట్నాం అండ్ సదరన్ చైనాలో కూడా ఏంటంటే జనరల్ గా ఇది ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ 6 స్టేట్స్ అలాంగ్ ద ఈస్టర్న్ హిమాలయాస్ లో కూడా ఇది మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సీ హియర్, దీన్ని జనరల్ గా ఏంటంటే టైనోపాల్పస్ ఇంపెరియాలిస్ ఆర్ ఎంపైర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. జనరల్ గా ఏంటంటే ఇలాంటి పదాలు ఏంటంటే మనకి ఫిలిమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఐ థింక్ సో మీకు ఈ టాపిక్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. 3 మేజర్ టాపిక్స్, సో లాస్ట్ టాపిక్ చిన్నదేలేండి. ఓకే, జస్ట్ ఒకసారి చదువుకొని నేమ్స్ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.